పేదవాళ్ళారా, నాలుగేళ్ల నుంచి 400,000 తగలేసి వెతుకుతున్నా ఇంకా నా మనవడు దొరకలేదంటున్నారా? తప్పకుండా దొరుకుతాడనే మా నమ్మకం. ఎందుకంటారా, ఆ పసివాడు నేను ఫలానా రావు బహదూర్ గంగాధరం గారి మనవణ్ణి అని ఏ దారే పోయాడో చెప్పినా చాలు, తిన్నగా తీసుకొచ్చి ఇక్కడ దించుతాడు. ఇదిగో పాండురంగారావు, ఒకవేళ నా మనవడు దొరక్కపోతే నేను కొడుకును పెంచుకుంటానని భ్రమపడుతున్నావేమో, అది మాత్రం చస్తే చేయను. వాడు దొరక్కపోతే ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా ఏ అనాహాస్యం అనుకు రాసిపారేస్తా. అమ్మా, మీరంత మాట అనకండి, నిద్రాహారాలు మానైనా సరే బాబు కోసం వెతుకుతాం. మీరు మాత్రం మనస్సు పాడు చేసుకోండి. మనశ్శాంతి, నా మనవడు దొరికే వరకు నాకు మనశ్శాంతి ఎక్కడిదిరా. వెళ్ళండి, వెతకండి, ఎన్ని 200,000 ఖర్చు అయినా సరే వాడు దొరికి తీరాలి. ఏమిటండి పర్సంటేజ్ మరి తగ్గిపోయింది? ఇదిగో లింగం, నీ గొడవ ఎప్పుడు ఉండేదాకా ఉంచు, ఇవాళ క్లబ్ లో పెద్ద ఆట ఉందా, వెళ్తున్నాను. నాకు ఇవ్వాల్సి వచ్చేసరికి ఏదో పెద్ద ఆట మీకు అలవాటు అయిపోయిందండి. సుఫాంటు క్లబ్ బయలుదేరుతుంటే ఈ దరిద్రుడు ఎవరా ఎదురొచ్చాడు? రే ఎవరా నువ్వు, ఏం కావాలి? ఇదిగో చదవయ్యా. రావు బహదూర్ గంగాధరం గారికి ఈ పసికందు మేము అనోడు. లింగం ఇట్రా, ఆ ఉత్తరం ఇంకే రాసిందో చదవయ్య. ఈ పసికందు మీ మనవడు. అబ్బా అది ఎలా చదివే కదా, మిగతా చదువు. మీ ఆస్తికి వారసుడని వీడిని మీ దగ్గరికి పంపడం లేదు. నేను కూడా మీ అబ్బాయిని చేరుకునే సమయం ఆసన్నమైంది. మీరు కొంత దయ ఉంచి వీడికి ఏదైనా చదువు సంచలు చెప్పించుతారేమోనన్న ఆశతో మీ దగ్గరికి పంపుతున్నాను. వీడిని కూడా మీరు క్షమించలేకపోతే, ఆదరించలేకపోతే వదిలివేయండి. మీరెవరో వాడెవరో ఇంతవరకు వారికి కానీ ఇతరులు ఎవరికి కానీ నేను చెప్పలేదు. ఇట్లు మీ కోడలు సుశీల చంపింది. అది చచ్చింది కాకుండా ఈ ఉత్తరంతో మన ఇద్దరిని చంపింది. ఓ పని చేద్దామా? ఏమిటిది ఊరిని దుబ్బుతాక? ఇక మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మయ్యా లింగం, మరి వీడి సంగతి దారి తప్పించేద్దాం. బాబు నీకు తాతయ్య కావాలా? అవును. మీ తాతయ్య ఇంత చిన్నింట్లో ఉండడు, అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఉంటున్నాడు. అక్కడ తీసుకెళ్తాను. వస్తావా? మా మంచి బాబు రా. తాత కావాలా అమ్మా? అదిగో ఆ బంగ్లాలో ఉన్నాడు తాత, వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. ఇక్కడే కూర్చో, ఎక్కడికి వదలకు. ఏమ్మా పాండంగారావు గారు, ఇక అంతే అయిపోయింది. ఆడి రాత్రులు ఏ తాత రాసినాడు లే రావాయా. అవును బాబు, అవును. నీకు పిల్లలు లేరు, ఈ బాబును పెంచుకోమని ఆ భగవంతుడే పంపించుంటాడు. దేవుడేనయ్యా, నిజంగా దేవుడే పంపించాడు. ఆ ఏడుగుండల వాడు పంపించాడు. నా రాజా, నా బంగారు కొండ, ఏడుగుండల వాడ, కొడుకులు లేని మాకు మనవండిచ్చు. నీ లేనే లేని తండ్రి, నా రాజాని నిజంగా రాజాలాగే బ్రతికేటట్లు దీవించు. నీ సిగ్గు శివడా, దిక్కు మొక్కు లేనడు దొరికే నాడు ముసిపోతుంటే మరి నిజంతకే కళ్ళ పడి సరే పనికి ఆగొస్తున్నావు? ఏమిటో వాగుతున్నావు? తడికాపు నుండి వాగితే సరే, ధైర్యం ఉంటే బయటకు వచ్చావే, రా బయటికి అంటారే. రావే ఇంకొకసారి నా బిడ్డ దిక్కు మొక్కు లేనవాడా? నా బిడ్డలకేమే రత్నాలు, 10 నెలలు మోసి కదా.
నీ పేరు? రాజా బాబు. రాజా, ఈ బొమ్మ బాగుందా? రాజా, నా దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి, రోజు మన ఇద్దరు ఆడుకున్నావా? లక్ష్మి, లక్ష్మి, ఏంటి ఇవాళ బడికి వెళ్ళమాక చిన్నగా సముద్రం పట్టుకొచ్చి? ఓ అలాగే. రాజా రా చిప్ప, ఇప్పుడే వచ్చేది. నీకోసం ఎంతసేపటి నుంచి కాసుకున్నానో తెలుసా? కోపం వచ్చిందా? నీకోసం లడ్లు తీసుకొచ్చానుగా. హై లడ్లే తిను. ఆహా, నాకు ఇలాగొద్దు, దీంట్లో సగం దీంట్లో సగం. ఏ అవును, ఇక మీద మనం ఏది తెచ్చుకున్నా, మనకి ఏది దొరికినా ఇద్దరికి సరిసగం, సరేనా? ఏదైనా ఓ ఏదైనా సరిసగమే. మరి ఎప్పుడు మాట తప్పవుగా? మాట తప్పను. ఇదిగో ఇందులో నా సగమే, నేను ఇందులో నీకు సగం ఇస్తా. నాకు పెట్టరా? ఆహా, ఏదైనా మా ఇద్దరికే సరిసాక, ఇంకెవ్వరికి భాగం పెట్టాం. లక్ష్మి, నువ్వేనా పెట్టవే? రాజా చెప్పలా, ఇంకెక్కడున్నా అయిపోయి. సరే ఉండు, బాట కొట్టి ఇటుతో తిరుగుతున్నావని అమ్మతో చెప్తాను. చెప్పుకో చెప్పుకో, చెప్పు తీసి కొట్టుకో. అన్ని పోయాయి, ఏం చేద్దాం? ఏడదాం, చచ్చినట్టు ఏడదాం. రా పద. లక్ష్మి, నాకు రూపాయి దొరికింది. రూపాయా? ఏది? ఏమన్నా కొనుక్కున్నాం పద. ఆహా, ఏమన్నా కొనుక్కుంటే ఇది మన దగ్గర ఉండకుండా పోతుంది. దీన్ని కూడా రెండు ముక్కలు చేసి చెరుగు ముక్క తీసుకుందాం. అయితే ఎట్లా పగలు కొడతావు? నాకు తెలుసుగా. చూడా, ఎక్కడి నుంచి వచ్చాడో ముద నష్టపోండా కొడుకు. బంగారం లాంటి మా పిల్లలను సముద్ర పొట్లంటే చారగట్లంటే తిప్పి చాడగొడుతున్నాడు. వాయ్, మాటలు కాస్త తిన్నగారాని, ముండా గింగా అన్నావంటే మూతి పళ్ళు ఆడబడతాను. మా వాడికి చదువు సంధ్యా రాకుండా రాజా రాజా అంటూ ఎంత తిరిగేది నీ కూతురేని? ఈసారి లక్ష్మి లక్ష్మి అని మా వాకిట్లోకి రాని, గరిటర్రగా కాల్చి మాట్లాడతాను. అమ్మో అమ్మో, ఏమయ్యో? ఇదిగో అయినావా, అది ఎట్ట బాగుతుందో. వీడికి చదువు సంధ్యలు రాకపోగా అర్థమైన వాళ్ళ నోరల్లో పడి శాపనంతాలు పొందడం ఎందుకు? చూడు,
నీకెవరో పట్టణంలో తెలిసిన వాళ్ళు ఉన్నారన్నావుగా, అక్కడ తీసుకెళ్లి వదిలి రారాదు, పలానా నేర్చుకుంటాడు. నేను అదే అనుకుంటున్నానే. ఇవాళ ఎట్టగో పట్టణం పెడుతున్నాగా, యూసఫ్ ఫోర్ట్ లో చేర్పిస్తాను. ఇది రాజా, ఇది లక్ష్మి. లక్ష్మి, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నాతో మాట్లాడాలనుకుంటే ఆ ముక్కతో మాట్లాడుకో, నేను నీతో మాట్లాడాలనుకుంటే ఈ ముక్కతో మాట్లాడుకుంటా, సరేనా? సరే. నా లక్ష్మి చాలా మంచిది. తొందరగా అనంతిని బట్టలకి సర్దుకో, బస్సు వచ్చేయాలైంది. ఎందుకు తాతయ్యా? నేను పట్టణం తీసుకెళ్లి పనిలో పెట్టి. లక్ష్మి, లక్ష్మి. ఏంట్రా? ఒరే సత్యం, నేను ఊరికి వెళ్ళిపోతున్నాను, లక్ష్మిని ఒకసారి పిలరా. మా అమ్మ లక్ష్మిని గదిలో పెట్టి తాళం వేసింది. అర్థమైంది భూషే భాయ్, నువ్వు నిశ్చింతగా ఉండు. ఈవేళ నుంచి నీ మనవడు నా మనవడు. అలా చల్లగా చూసి ఈ కొట్టు పెద్దదై నేను పెద్దవాడిని అయితే వీడు పెద్దవాడు అవుతాడు, నేను బాగుంటే వీడు బాగుంటాడు. నా దగ్గర వదిలిపెట్టి నిశ్చింతగా వెళ్ళు భాయ్. అలాగే యూసఫ్ భాయ్. బాబు జాగ్రత్తగా ఉండి పని నేర్చుకో, నేను వస్తాను. రాయ్, ఏమిట్రా పనులు మానేసి కబుర్లు వింటున్నారు? ఒక్కొక్కడిని ఫుట్పాత్ మీద పంపించేస్తాను, పని చెయ్యండి. ఎరా బేటా, నీ పేరేం పేరా? రాజా బాబు. రాజా? ఏ రాజ్యానికి పేరు? నువ్వు రాజువే, రాజానై. ఈ వేళ నుంచి నీ పేరు బాబు. నువ్వు దేవుడికి దండం పెడతావరా? దేవుడు అంటే మరి ఎవరో కాదురా, మన పనే మన దేవుడు. పని చేయడానికి బాధపడకూడదు. తీదమ్మంటే తేవాలా, కొట్టుకోవడమంటే ఊడవాలా, బట్టలు మడవమంటే మడవాలా, చేస్తావా? చేస్తాను. కష్టపడి పని చేసావా పైకి వస్తావు. నిన్ను పెద్ద టైలర్ను చేస్తాను బే. వాడిని పట్టణంలో వదిలొచ్చి నెల రోజులు అవుతాంది, మళ్ళీ వాడి మాట ఏమన్నా పట్టించుకున్నావా? వాడు తింటున్నాడో లేదో ఎట్టా ఉన్నాడు? నువ్వే కదా వదిలిరమ్మన్నావు. వదిలిరమ్మన్నాను కానీ వదులుకోమన్నాను. ఎలా ఉన్నావు నాయన? బాగున్నానమ్మా, ఇప్పుడే కాజాలు కుట్టడం నేర్చుకున్నాను, ఇంకా 4-5 రోజులు పోతే నీకు జాకెట్ కుట్టేస్తాను. అత్తయ్య ఇదిగో నీకు చుట్టలు. అమ్మా ఇదిగో నా జీతం. మరి ఈ బొమ్మ ఎవరికిరా? ఇదా లక్ష్మి. రాజా, లక్ష్మి అక్కడ లేదురా. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళు ఈ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. Hey, don't you know? It's popular lady specialist, Mr. Babu. Hey, ye dress kisne siya hai Rupa? Are budu, aur kaun si sakta hai? Hamara sher mein ek ki lady specialist, Mr. Babu. Saru, ne jacket enta baagundo? Evaru kuttare? Inkevare? Ee oolla popular lady specialist Babu. Baba. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దాదా. ధైర్యం బాబు, నువ్వు గొప్ప లేడీ స్పెషలిస్ట్ అయ్యావు, చాలా సంతోషం. కానీ ఇక్కడ మనం చెప్పిన టైంకి పనులన్నీ సవ్యంగా జరగాలి కదా. అవతల కాలేజీ గర్ల్స్ వస్తారు, వాళ్ళందరికీ డ్రెస్లు ఇవ్వాలి. షీలా వచ్చి వెయిట్ చేస్తోంది, ఆమె మీద ట్రయల్ తీసుకో. ఆ కాలేజ్ గర్ల్స్ కి ట్రయల్స్ ఎక్కర్లేదు కదా, వాళ్ళ షేప్స్ అని మనకు తెలుసు. లేకో బాబు, నీ కాలేజీ ఉంటే పులి పిల్లలతో ఆడుకో పర్వాలేదు, కానీ కాలేజీ పిల్లలతో మాత్రం వెళ్ళకూడదు. అలాగే త్వరగా ట్రయల్ కానీ బాబు, ఎక్సర్సైజ్ చేస్తున్నావు. ఎక్సర్సైజ్ నీకు చాలా అవసరం షీలా, ఈ మధ్య నీకు బద్ధకం ఎక్కువైంది. బద్ధకం బాబు చూపుతా? కొన్ని చోట్ల నాకు కిటకిటలు. మరేం చెమ్మటావు? నేనేం మట్టి బొమ్మనా? మోడల్ గాళ్ళు అంటే మట్టి బొమ్మే. ఎలా నుంచమంటే అలా నుంచవాలి, ఏం చేసినా ఊరుకో. ఊరుకునే పనులు చేస్తే ఏం పర్వాలేదు, ఊరికే ఉడికిస్తుంటే ఎలా ఊరుకునేది? మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, సరిగ్గా సమయానికి వచ్చారు. మీ దేశ ట్రయల్ చూస్తున్నాను. నో నో నో, నాట్ దట్ బాబు, నాట్ దట్. ఇన్నాళ్ళకి నీ చేతి మీద ఓ తిన్నదాని ముద్దు ముద్ర పడిందంటే? ముద్దు ముద్ర కాదమ్మా, ఈ చేతి ముద్ర ఆ చెంపమే పడాలి. సరే, మీ డాన్స్ ప్రోగ్రామ్ కి డిజైన్ బాగుంటుంది అనుకుంటాను. మీరు ఏ పోస్టులో ఎలా గెంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలా వచ్చిన ట్రయల్ ఓ ట్రయల్. వెరీ గుడ్, వెరీ ఫైన్.
Well done. Very nice. Oh. హాయ్ శరా, నువ్వా? నేను బెల్లు కొట్టింది పక్కగా నడవమని కాదు. మరి ఒక్కసారి నవ్వుతూ నన్ను చూడమని. నవ్వాను చూశాను. చాలు చాలు చాలు. సరే, ఎంతవరకు నీ ప్రయాణం? ఇంకా నిర్ణయం చేసుకోలేదు. అయితే దగ్గరగా సైకిల్ మీద కూర్చో, నేను లిఫ్ట్ ఇస్తాను. నువ్వు లిఫ్ట్ ఇస్తావు, మరి నేను కింద పడకుండా చూసుకోవాలి. అనుమానమా? ట్రై చేసి చూసుకో రా. సరే, నువ్వు వెనక కూర్చో, నేను చెప్తాను. అలాగే లేదు, ఈ సైకిల్ కి ఓనర్ ని నేను. నేను చెప్పినట్లు నువ్వు వినాలి. తప్పదా? తప్పదు. ఏం చేస్తావు? ఓ పంచభూతములారా, ఈ శిలాదేవి నన్ను కింద పడవేయకుండా మీరే కాపాడు. మాట్లాడకుండా కూర్చో. మరిచిపోవమ్మా.
అమ్మ బాబోయ్ అదురు పుట్టింది, అమ్మ బాబోయ్ అదురు పుట్టింది. హగ్గు మిరితే ఆడదాన్ని ఏమి చేసేది, ఇంతకన్నా ఏమి చేసేది. బాబు ఏమిటలా ఉన్నా? రాజా ఈ బుట్టు బాగుందా? అసలు నేను బాగున్నానా? నీకు నచ్చుతానా? లేకపోతే నాకన్నా చక్కని అమ్మాయిలు కనిపించి అసలుంటే అనుకో, ఒకవేళ ఉంటే వాళ్ళతో ఆడుకుంటూ నన్ను మెల్లగా మర్చిపోతున్నావా? ఏయ్, నువ్వెవ్వరికీ దక్కకుండా సజలంగా నా గుండెల్లోనే దాచుకున్నాను. ఒకవేళ దారి తప్పావా కొడతా చూడు, నేను గుర్తుకొచ్చేదాకా తరిగి తరిగి కొడతాను. మన సంగతి నీకు తెలుసుగా. అమ్మడో లక్ష్మి కాఫీ పట్టరమ్మా. అమ్మడో లక్ష్మి కాఫీ పట్టరమ్మా. కూర్చో కూర్చోమ్మా. ఈయన గోపాలరాజు అని మా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్. ముఖ్యంగా నాకు చాలా దగ్గర స్నేహితుడు. నువ్వు సరే అన్నావంటే రేపో మాపో బాబాయ్ కూర్చుంటాడు. దాన్ని అడితే అదేం చెప్తుంది? మీరు సరే అంటే చాలదు, నేను అనాలిగా చచ్చిన అన్ను. లక్ష్మి నీకేమైనా బుద్ధి ఉందా అని అంత భరోసాను కదా లక్ష్మి. అతను మంచివాడు కదా సరిపోయి. నేను మంచితాను కాబట్టి సరిపోయింది. లక్ష్మి ఏమిటో పొగడమతానం. అన్నయ్య నా పెళ్లి గురించి నువ్వు కష్టపడకలేదని చెప్పానుగా. అంటే అమ్మగారిని తిక్కు కుదిరే దాకా మీ నెత్తిని పెట్టుకునే కదా, ఇక పర్వం మరైన ఏం అక్కర్లా. ఏమండి దాంట్లో మీకు ఎందుకని పెళ్లికి ముహూర్తం పెట్టించండి. కరెక్ట్, అప్పుడు చచ్చినట్టు చేసుకుంటాను. నేను చచ్చినట్టు చేసుకోను. అన్నయ్య నువ్వు మొండితే నీ చెల్లెలు మొండినారా? ఇప్పుడు ఏమైందిరా? ఏం జరిగిందని పళ్ళాపేసి పళ్ళు తీస్తున్నారు. షీలా నడిచెళ్ళింది అంతేనా? ఖబర్దార్, ఒక్కొక్కరిని ఫుట్పాత్ మీదకి పంపిస్తాం. హలో పిల్లగారండి. ఏం కావాలి మీకు? అరే రా, మిమ్మల్ని చూసాక వచ్చిన పది మర్చిపోయామండి. లేవారండి. మాట అబ్బా, బనీన్ ఎంత బాగుందండి, ఎంత బాగుందండి. ఇటువంటి బనీన్లు నేనెవరినైతే ఇవ్వండి, షాప్కి వచ్చినప్పుడు కాస్త మర్యాదగా ప్రవర్తిస్తే బాగుంటుంది. ఏమిటయ్యా నువ్వు మర్యాద గురించి మాట్లాడుతున్నావు? ఏమిటి మర్యాద గురించి మాకు చెప్పాలని మాకు ఉన్నదే మర్యాద సార్? ఏమైంది? మాలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి చిన్న షాపులకు రావడం మాకే చిన్నతనం. ఎవరైతను మంచి మర్యాద లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేనే బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. సార్ తమకేం కావాలి సార్? ఏమీ లేదు, మాకు నువ్వు చెప్ప. 2000 వర్కర్స్ కి యూనిఫారం కావాలండి. అచ్చా, మనం టైలరింగ్ సెక్షన్ పెడదాం. ఇది చాలా సుపీరియర్ క్వాలిటీ సార్, దీనికి 2000 యూనిఫార్మ్లకి 100,000 అవుతుంది. అవనండి, ఏం పర్వాలేదు. లింగం అసలుసంగా చెప్పు. యో సర్జీ, ఇంత పెద్ద షాప్ పెట్టుకున్నందుకు మీకు కొంత లాభం ఉండాలి కదా. అవును. ఈ షాపులోనే కొనడానికి వచ్చినందుకు మాకు కూడా కొంత లాభం ఉండాలి కదా. అంటే స్వలాభం ఏం కాదు, మీరు అనుకున్న 100,000 తీసేసుకోవచ్చు. కాకపోతే రసీదు మాత్రం 200,000 కావాలి. 200,000 కష్టం సార్, ట్యాక్స్ డిపార్ట్మెంట్తో మాకు చాలా ఇబ్బంది. ఇంత పెద్ద షాప్ మీద కష్టం ఉందండి, ఈజీగా చేయాలి. ఇంతకే ఆ ఫ్యాక్టరీ ఎవరిదండి? మాదే. మళ్ళీ ఎవరండి? మీ ఫ్యాక్టరీలోనే మీ కమిషన్ అనమాట. అబ్బాయి ఇందాక నుంచి చూస్తున్నాను, ఇటువంటి ప్రశ్నలు చేసినందువల్ల నీకు వచ్చే లాభం ఏమిటి? అబ్బాయి ఏదో ఊరికే సరదా అడిగానండి. సరదా? మాలాంటి పెద్ద మనుషులతో నీకు సరదా? ఏమయ్యా ఇలాంటి వాడిని పెట్టుకుని ఎలా చేస్తున్నావు వ్యాపారం? అసలాంటి షాపులు రావడం మాదే బుద్ధి తక్కువ. సరే ఇంతకీ నీ వల్ల అవుతుందా లేదా? అవ్వదు సార్. లింగం పది ఇంకో చోటుకెళ్దాం. పదండి, మనం అడిగిన రసీదు ఇచ్చే షాపులు చాలా ఉన్నాయి. పెద్ద మనుషులు
లేకుండా పెళ్ళా ఒకటి కనిపెట్టుకుందన్న జ్ఞానం ఏమైనా ఉందా? అయ్యరామా, అదుంటే నాకెందుకు ఈ తిప్పలు? నీకోసం అర్ధరాత్రి ఈ వీధులు అంబడబడి నేను రావడం ఎందుకు? నా వెంబడబడి ఈ రెవడి ముండా కొడుకులు రావడం ఎందుకు? నాకెట్టాంటి మగుణ్ణి చావురా దేవుడా. ఎట్టాంటి పెళ్ళాం దొరికేవే నాకు. అవును, నీకు అసలు బుద్ధున్నా? మూడింటికి రావడం కాస్త ఆలోచిందని వచ్చి వీధులు పడతా. నీ బుద్ధి ఇదిగో, ఇక మీద నీ ఆటలు సాగవు. ముందింటికి పదా. ఎక్కడికి? మన ఇంటికి. మన ఇంటికి మన అబ్బో, అప్పుడే మందాక వచ్చావే. నేనేదో రౌడీలకు భయపడి నాటకం ఆడితే మానట మన. ఓ, నాటకం ఆడావా? ఆడితేడావు గానీ ఇంతకు మనకు మరి పెళ్ళైంది, ఇల్లుంది. మరి మొగుడు? ఇదిగో ఉన్నాడు. మొగుడు కూడా ఉన్నాడా? అయితే నేను ఆపద ముక్కులు వాడిన అనమాట. సరిగానే నీ ఇల్లు ఎక్కడ చెప్పు, దిగబెట్టి వస్తాను. అమ్మో, నేను మా ఇంటికి వెళ్ళను. ఏ, ఎందుకని? అరే ఏంటమ్మా, ఏమైంది ఏమైంది? తమ్ముడు చచ్చినాడు, ఉట్టి సాగుతాడు, రోజు తాగొచ్చి నేను సాగుతాడు. అందుకని ఆ బాధ భరించలేక నేను రోడ్డు బట్టి వచ్చేసాను. మొగుళ్ళు సాగుపోతులను వదిలేస్తే నీలాగా ఆడవాళ్ళందరూ వీధిని పడాల్సింది. ఇక సంవత్సరాలే ఉండవు. నా మాట విని బయలుదేరరా. తిరిగిపోతున్నా తెలిసిపోయిందా? పడెక్కడైనా నా కంట్లో పడకుండా తాటగా చేసినా పర్వాలేదు. నేరుగా ఇంటికి తీసుకొస్తున్నాడు. నా ఎదితే నా కళ్ళ ముందే, నేను చెప్పలేను. ఏదోలే, ఒంటరిగా ఆడదాని అర్ధరాత్రి పూట ఈ రోడ్డు మీద ఎలా ఉంటావు? కానీ ఈ రాత్రికి నా ఇంట్లోనే తలదాచుకుంది. మీ ఇంట్లోనా? మీలాంటి గొప్ప ఇళ్ళ కంటే ఈ రోడ్లే నయం. గొప్ప దిరిస్ చూసి మర్చిపోయావా? ఇదంతా పైన పఠారం, లోన లఠారం. సరే, ఇంకా సేపు ఇక్కడే ఉన్నామంటే మళ్ళీ ఆ రౌడీ వాడు వస్తారు. మళ్ళీ గొడవ చేస్తారు, మళ్ళీ నేను నాటకం ఆడాలి. ఇదే మన ఇల్లు. అవును, ఇందాక చిరుగులు మనం చూపించి బీదరపులరిచా, ఇప్పుడేమో ఇంత పెద్దలు నీదంటున్నావు? ఎందుకయ్యా అబద్ధాలు? ఏమైనా పిచ్చిపచ్చగా ఉందా? అమ్మమ్మమ్మమ్మ, తొందరపడకు, ఇదంతా మన ఇల్లు కాదు, దీనిలో ఒక భాగం మాత్రమే. రా రా రా. బాబాయ్ కాళ్ళు లాగేస్తున్నాయి. కొంచెం ఓపిక పట్టు బాబాయ్. ఎన్ని మెట్లు? ఇంకొంచెం ఓపిక పట్టు. వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం. ఎక్కడికి? ఆకాశంలోగా? లేదు, ఆకాశానికి భూమికి మధ్యగా, చుక్కలకి చంద్రుడికి దగ్గరగా. ఇదే మన కుటీరం, వెన్నెల విహారం. ఇదా? దీనిలో పడుకుంటే మనం వెన్నెల్లో పడుకున్నట్టే ఉంటుంది. చక్కగా చుక్కలతోనో చంద్రుడితోనో మాట్లాడుకోవచ్చును. అమ్మమ్మమ్మ, అదిగో ఆ దూరాన్ని కనిపిస్తుంది చిన్న మదుగు. అది మన స్నానాల గది. లేకపోతే ఈ ప్రదేశం అంతా కూడా వెన్నెల్లో వేసవకాలంలో అలా అలా సరదాగా వివరించాం. అయితే వివరించే ముందు మనం ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకోకపోతే ఈ కంబీలను వచ్చేసి ఆ కంబీలు అవి కుంగుతాయి. సారీ సారీ సార్, మన వెన్నెల విహారం అడుగు పెడదామా? తాళము తీయుట. బాబోయ్, ఏమిటి వికారాలు? అమ్మమ్మమ్మ, వికారాలు కాదు, ఆకారాలు. మన పనేంటి తెలుసా? టైలర్, అందులోనూ లేడీ స్పెషలిస్ట్ ని. అందుకని రకరకాలైన షేప్లని ఎప్పుడు మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉండాలి. ఏం పాడో, అసలు వీటి కొంటి మీద గుడ్డలుంటాయిగా నువ్వు కుట్టడానికి. అదే మన స్పెషాలిటీ. లేనివి తెప్పిస్తాం, ఉన్నవి దాచేస్తాం. ఎందుకు పరిజ్ఞాన వాళ్ళంతా కూడా మన చేతుల్లో పడి రంభ ఊర్వశి కిలోత్తములైపోతున్నారు. మన చేతుల్లో మ్యాజిక్ ఉంది కదా, మ్యాజిక్. రా రా, పడుకో రా. ఇదేమిటో తెలుసా? మొత్తానికి ఆడబుద్ధి బాణించావు కదా. ఆహా, ఇది మాత్రం ఏంటి? మగబుద్ధి కాదు. ఏ, పడుకోవా. పెరలే, కూరగాయలు కోసం కానీ లోపల పెట్టుకో. ఇదిగో, నీకు మగాళ్ళంటే ఏమైనా కిరికిరం అంటున్నావు కానీ నాకు మాత్రం ఆడవాళ్ళంటే కత్తిరింపులు అతికింపులతో సరి. వాళ్ళతో నాకు ఎలాంటి బంధాలు అనుబంధాలు ఉండవు. నా సంగతి నీ తెలియదు. సరే సరే, నువ్వు లోపల మొక్కనే బయట పడుకుంటాను. ఇదిగో సుబ్బమ్మ. ఓ సార్, నా పేరే సుబ్బమ్మ కాదు, లక్ష్మి. లక్ష్మి? ఏ లక్ష్మి? వెంకటలక్ష్మి, వరలక్ష్మి, సుబ్బులక్ష్మి, మహాలక్ష్మి. ఏ లక్ష్మి అయితే నీకెందుకు? ఏ లక్ష్మి అయితే నాకెందుకు? కానీ నీకు అంత భయంగా ఉంటే తలపేసి పడుకో. ఇదిగో సుబ్బయ్య. ఏంటి సుబ్బయ్య? నా పేరు బాబు. ఏ బాబు, ఎవరు బాబు? రాజుబాబు, రాంబాబు, గిరిబాబు, శాబర్ బాబు.
నువ్వే బాబు అయితే నాకేం గాని, బయట చలిగా ఉంది, కప్పుకోడానికి ఏమొద్దా? ఇదిగో కామధేను, అర్ధరాత్రి దగ్గర నుంచి ఇదే తుప్పుడైపోతుంది. రోజు ఎన్ని బొమ్మలు చూస్తున్నా నీ బొమ్మ మాత్రం చిరిగిపోతలేదు. ఎలా చిరిగిపోతుంది? నువ్వు మామూలు బొమ్మ అయితేగా, బంగారు బొమ్మ. ఈ పాటికి నువ్వు బాగా ఎదుగుంటావు. నీలో ఆడతనం ఉట్టి పడుతూ ఉంటుంది. ఆహా, నీ రూపు షేపు నేను ఊహించుకోగలంలే. నేను మామూలు టైలర్ అనుకున్నావా? మాస్టర్ టైలర్ మిస్టర్ బాబు. బాబు, ఏంటి కలర్ ఇస్తున్నావా? నాకేం కర్మా కలవరించడానికి? మరి ఎవరితో మాట్లాడుతున్నా? మనస్తో. రోజు కాసేపు నా మనస్తో మాట్లాడుకుంటేగా నన్ను నిద్రపడదు. నువ్వు పడుకో. మనస్తో? అబ్బో, చాలా కథ ఉందే. నీకే హాయిగా నిద్రపోతున్నావు, నాకెట్ట పడుతుంది? అయినా ముక్కు ముఖం ఎరగిన మగాడింట్లో నీ వల్లే నాకు ఈ కష్టాలన్నీ. ఇంకెంతకాలం కష్టపెడతావులే? ఎప్పుడో ఒకనాడు దొరకపోతావా, అప్పుడు చెప్తా నీ పని. ఏ వింటున్నావా? వింటున్నాం వింటున్నాం. ఓ సార్, నేను చెప్పేది నీకు కాదులే. నీ మొగుడికేలే, కట్టుకున్న వాడిని కాదని ఇలా ఇల్లు విడిచిపెట్టి రావడం దేనికి? ఒంటరిగా కూర్చుని ఏడవడం దేనికి? నాకేం కర్మా ఏడవడానికి? నా మనసుతో నేను మాట్లాడుకుంటున్నాను. ఓ, నీకు మనసు కూడానా? అసలు తలుపు తెరిచి ఉంచడం నాదే బుద్ధి తక్కువ. ఏమిటా గావుకి ఎక్కడ పొద్దునే ఏదో పెద్ద కొంప మునిగిపోయినట్టు? కొంప ఉంటే కదా మునిగిపోవడానికి. చిచి, అసలు ఇది కొంపేనా? ఒక గిన్నె గాని, చెంబు గాని, తపాయినా గాని, గ్లాస్ గాని, కుంపటి గాని ఏమైనా వేస్తున్నా ఇక్కడ? చీచి, అమ్మా అమ్మా, పెద్ద రాకాసలాగా ఉందా? ఇగో చీచి పోచి అని అంటే మన దగ్గర కుదరదు. చెంబులు తెప్పాలు కుంపట్లు ఉండడానికి నాకేం పెళ్ళావా వెళ్ళావా? ఓ సార్, చేసుకోలేకపోయావా? చేసుకుని వదిలేస్తున్నావుగా. బాబు, నా పెళ్లి సంగతి నీకెందుకు? నా ఇంటి సంగతి నీకెందుకు? ఎందుకేమిటి? నాకు ఇప్పుడు టీ టిఫిన్ కావాలి, వెళ్ళి తీసురా. అమ్మ అమ్మ, ఏం దర్జాయండి? టీ టిఫిన్ కావాలంటే నువ్వు నాతో పాటు కింద రావాలి. కిందకి వస్తే మా పెద్దమ్మతో చెప్పి పెట్టిస్తా. అమ్మ బాబోయ్, కిందకి ఎందుకు? కింద అరిగిపోవడానికా? అరిగిపోతే మళ్ళీ కిందకి వెళ్తాను. కిందకి పైకి, పైకి కిందకి. పదా, ఇదే పనా? ఇదిగో పని ఒక నా తెలీదు. నీకు నిజంగా ఆకలేస్తే కిందకి రా, లేకపోతే ఇక్కడ ఉండి వెళ్ళిపో, నీ ఇష్టం అది. బాబు, అడిగి ప్యాంట్ వేసుకోవాలి. బాబు, చిన్న మాట, నాలుగు రోజుల పాటు నన్ను ఇక్కడే ఉండిస్తావా? నాలుగు రోజులు కాబట్టి నాలుగు నెలలు ఉండు, కానీ నా మీద తాడి కట్టిన పిల్లలాగా అధార్టీ చలాయిస్తే మాత్రం నేను ఒప్పుకోను. నువ్వు కూడా కట్టుకున్న మొగుళ్ళ దబాయిస్తే నేను ఊరుకునేలేదు. నేనేది మొగుడు అయితే నెత్తి పెట్టుకోనండి వాడి. ఇదిగో నువ్వు పది అట్లు డబ్బులు వేయాలి, డబ్బులు అక్కడ పెట్టి అట్లు తిను. పిచ్చమొత్తా పిచ్చమొత్తా, నీ తగలెడతాను. నువ్వు అట్టు పోతే నా కడుపులో కాలిపోతుంది. బండలో ఎప్పుడు ఏడితే ఏడుకోడు సచ్చిన. సరేలే, ఇగో తిను. పోదని వస్తాం సచ్చిన. ఏంటి కదమ్మా అరుస్తున్నా? ఏంటయ్యరా బాబు, ఇంత మాటలు చెప్తే అట్టు తింటారు, డబ్బులు ఎగ్గొడతారు. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా నువ్వు అట్లే ఇవ్వడం మానవు కదరే. ఏంటో రుణం, ఈ పిల్లవర్రా? ఇది ఒక రుణమేనా? తాగుబోతు మూడితో పడలేక ఇల్లు వదిలిపెట్టి వచ్చేసిందట. ఏదో నాలుగు రోజులు ఉంటా అంటే సర్లే ఉండమన్నాను. ఏమే పిల్ల, నీ పేరేంటే? లక్ష్మి. అబ్బా, లక్ష్మిలాగానే ఉండవే. అయితే పిల్ల, మొగుడు వదిలేసి వచ్చావు కదా, మా బాబులతో దొరికితే చేసుకుంటావా? అమ్మో, నేను హిందూ స్త్రీని, ఒక్కసారి పెళ్లి చేసుకునేది. అయితే నువ్వు మంచి పిల్లవేనే, నువ్వు ఎన్నాళ్ళంటే మా బాబుకి ఏం పోయింది? అదే బాబా, ఎందుకంటే మంచి పిల్లలు చూసాగానే లక్ష్మికి ఏం కావాలి ఇచ్చి నేను వచ్చేదా జాగ్రత్త చూసుకో. కడుపులో బాగాలేదు. పిచ్చి సన్నాసి, పిచ్చి సన్నాసి, కూర్చోదా పిల్ల. పిచ్చి మా తాగుబడి బాగుందే, పిచ్చి పిచ్చి కూతురు కూర్చోంటే వాటర్ పడతా సచ్చినాడు. నీ ముఖం బాగుందన్నావు, నోట్లో మాట్లాడుకుంటా యాదవ్ సచ్చినాడు అని. యాదవ్ సచ్చినాడు. అరే, మీకేమన్నా దెబ్బ తగిలిందండి? లేదులే. అరే, నాకు తగలదే. అంటే కళాత్మకంగా బుద్ధారు అన్నమాట నటరాజు. అమ్మో, మీ పేరు? లేడీ స్పెషలిస్ట్ మాస్టర్ టైలర్ మిస్టర్ బాబు. అబ్బో, చాలా పెద్ద పేరే. సంతకం పెట్టి.
అవును, నీకు చదువు రాదా? చదువుకుంటే రాదండి, చదువుకోరాదు అంతే. మరి చదువుకోరాదు? భలేవారండి మీరు, చదువుకునే రోజులనేమో దర్జా శిఖరాలు కొట్టాం, ఇక ఈ వయసులో చదువు ఏమొస్తుంది? చదువు ఈ వయసులోనే చదువు త్వరగా వస్తుంది బాబు. సంవత్సరం క్రితం వరకు నేను నీలాగే పెద్దగా ఏమీ చదువుకోలేదు. ఇప్పుడు ఏమాత్రమన్నా చదువుతున్నానంటే నైట్ స్కూలే కారణం. ఇక్కడ చదువుకునే వాళ్ళు జీతాలు కట్టడం అదేంటి సార్? జీతాలు కట్టడం సరే, జీతాలు ఇవ్వడం కూడా కాకపోతే పంతులు చదువని చెప్తారు సార్? చదువుతో పాటు హృదయం కూడా పెరిగిన వాళ్ళు దేశంలో ఏ కొద్ది మంది ఉంటారు. వాళ్ళు తీరిక సమయాల్లో సెలవుల్లో వచ్చి నీలాంటి వాళ్లకు నిస్వార్థంగా చదువు చెప్తారు. చదువుకు డబ్బుకు సంబంధం ఉండకూడదనే ఆశయంతోనే ఈ స్కూల్ నడుపుతున్నాం. ఇదిగో ఈ చీటీలో ఉన్న పుస్తకాలు నోట్బుక్స్ తీసుకుని రేపే వచ్చి చేరు. అలాగే సార్, నమస్తే. ఏమిటబ్బాయి బొగ? లక్ష్మి, వంట వంట చేస్తున్నావా? మంట చేస్తున్నావా? అమ్మ తల్లి, నువ్వు చేసిన వంట చాలు, ఇంకా సేపు ఆగితే ఫైర్ ఇంజిన్ కూడా వస్తాను. బయట రా ముందు, బయట రా. ఈ మాత్రం పోకే అరుస్తావు ఏంటి? వెళ్ళి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుకురా, వడ్డించేస్తాను. అవును, మరి సామాన్లు ఎక్కడి నుంచి? అదంతా తర్వాత చెప్తాను కానీ ముందు. ఆహా, ఏమి నా అదృష్టము, ఓహో ఏమి నా అదృష్టం. ఎంతసేపు అని ఊరికి గోళ్ళు గిలుకుంటూ కూర్చోను? వెళ్ళి పిచ్చమని అడిగాను, కావలసిన ఉప్పు పప్పు చెంబు తెప్పాడు అన్ని ఇచ్చింది. ఏం చేయాలో ఎట్టా చేయాలో కూడా చెప్పింది. అరే పచ్చి పులుసు. పచ్చి పులుసు అంటే నీకు ఇష్టం అంటగా అర్థం చెప్పిందా? నీ గురించి ఇంకా చాలా చాలా చెప్పింది. పోయి పోయి పోయి. మొత్తానికి నా గతికి ఆడపిల్ల తీసుకొచ్చా. ఈ తమాషా నా దగ్గర కాదు బాబు. కటింగ్ అంటే కటింగ్ దానికి తిరుగులేదు. నువ్వు బాగా చాక్రెట్లు తింటావు, అందుకని ఈ వారంలో డుమ్ ఉన్న బలంగా నీ కొలతలు అంటే చెప్పుకుంటావా? ఇరవై ఎనిమిది 34 40 రాసుకో, కావాలంటే కొలుసుకో. ఆడదాన్ని సిగ్గులేదు, మగాడు మీరు కోత అడుగుతున్నా? అంత టైట్ గా ఉంటే రేపు లూజ్ చేయించుకో. నిజం చెప్పాల్సి వస్తే నువ్వు అడ్డంగానే పెరుగుతున్నావు. ఈ రోజుల్లో షోకులు షేపులు కావాలనుకుంటే నోరు కాస్త కట్టేసుకోవాలి. నువ్వు అడ్డమైన తిండి తిని వారానికల్లా ఎలా తయారైతే ఇక టైలర్ కట్ చేయగలిగేది గుడ్డలు కాదు మాంసపు ముద్దలు. అర్థమైందా? అయింది, రేపు కొట్టి దగ్గరికి వస్తాం. ఏం కట్ చేస్తావో కట్ చేయి. కింద మాటలో ఉంటున్న పిచ్చి బేబీ. అవును, అందరు ఆడపిల్లలతో విట్టగా మాట్లాడతావా? ఏ నీకు అసూయగా ఉందా? నాకెందుకు అసూయ? నువ్వు ఆడదానవే గనక, ఆడదే అసూయ కావాల పిల్ల గనక. సంతోషించాం, అన్నం చల్లారిపోతుంది. అరే మర్చిపోయిన పచ్చి పులుసు. ఆహా, ఏమి నా అదృష్టము. ఎవరు? నా పేరు బాబు అండి. ఏం కావాలి? చదవండి. చదువ? నిజంగా చదువుకోవడానికి వచ్చావా? నిజంగా చదువుకోవడానికి వచ్చానండి. సరస్వతోడు అయితే పంతులమ్మ గారి పేరు తెలుసుకునే వచ్చామన్నమాట. మీ పేరు సరస్వత అండి? నాకు తెలియదండి, నిజంగా నాకు తెలియదండి. చూడు బాబు, నీకు అక్షరాలు వచ్చా? రావండి. అయితే ఇవన్నీ ఒకదాని కింద ఒకటి చూసి వరుసగా. అప్పుడేనా ఇది? నిజం చెప్పు, నువ్వు చదువుకోవడానికే వచ్చావా లేకపోతే పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి వచ్చావా? అదేంటండి అలా అంటారు? లేకపోతే ఇంత త్వరలో ఇంత చక్కగా ఎలా రాశావు నువ్వు? అదే అండి, నేను మాస్టర్ టైలర్ అండి. అందులోనూ లేడీస్ స్పెషలిస్ట్ ని. వంపులు వంకర్లన్నీ కూడా నాకు త్వరగా తెలిసిపోతాయి. అక్షరాలు కూడా వంపులు వంకర్లే కదండి, అందుకని తిరిగి రాశాను. ఇదొకటి అమ్మా. అబ్బా, బాబుకి ఎంత శ్రద్ధ వచ్చింది, పాపం పొద్దున్నే కూర్చుని రాసుకుంటున్నాడు. అమ్మాయి గారికి అప్పుడే మెలకు వచ్చేసింది. ఏంటి మెలకు రావడం? ఏంటి టీ కూడా కాల్చాం. టీ అండి, టీ.
ఇది ఏం దాసావు చూద్దాం. ఇదా నువ్వు రాస్తున్నది, ఎవరికి ఇవ్వమ్మా? మా పంతులమ్మ. ఏంటి పంతులమ్మ? ఓ సార్ మొత్తం మీద భలే జాతకుడివి బాబు. ఏమిటి ఏమిటి? నువ్వు కొలతలు తీసేది అమ్మాయిలకే, బట్టలు కుట్టేది అమ్మాయిలకే, నిన్ను చదువుకోమన్నది అమ్మాయే, చదువు చెప్పేది అమ్మాయే, అర్ధరాత్రి అడ్డం తగిలింది అమ్మాయే, అడగకుండా అన్నం వండి పెట్టింది అమ్మాయే, ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో ఏం చేస్తున్నారో బాబు నాకు తెలియగలుగుతాను. పోయిన జన్మలో నువ్వేమైనా గోకులంలో గోపాలకృష్ణుడివా? నీకెందుకు ఆ కడుపు మంట? పోనీ నువ్వు రాధగా ఉండు. ఓయ్ చాలా గీదమని ఉంటే సరిపడదు, ఏదైనా ఉంటే గింటే సత్యభామగానే ఉంటాం. అవునులే, ఇంత రాకాసు నువ్వు రాధగా ఎలా ఉంటావు? సత్యభామగానే వర్చిలు తల్లి. కాదనకు, నీకు పెట్టుకున్న ముద్దు పేలు. అవును నీ పంతులం పేరేంటి? సరస్వతి. సరస్వత చిచి చక్కగా ఉంది, ఏ ఊరో సత్యలోత్తమ పెట్టుకోమను. ఏ అంత అందంగా ఉందే? ఎంత అందంగా లేకపోతే నువ్వు అక్షరాలన్నీ మానేసి ఆవిడ బొమ్మలు గీసి కూర్చుంటావు. బాబా నాకు తెలియగలుగుతాను, ఆవిడ చెప్పేది చదువేనా లేకపోతే ఇంకేమని? ఇంకేమైనా చూడు, మళ్ళీ ఇచ్చినప్పుడు చూడట్లేదు. రాకాసి అదే మళ్ళీ మిమ్మల్ని ఎగ్గుద్దానని దెబ్బ ఏమన్నా తగిలిందండి? అరే మీకు దెబ్బ తగలదా? మరి నాకు తగలక మీకు తగలక సైకిల్ కి తగల ఏమిటి యాక్సిడెంట్? నటరాజా. ఏమిటండి యాక్సిడెంట్లు? మన భారతదేశమునకు ఎల్లలు ఉత్తరమున హిమాలయ పర్వతములు, దక్షిణమున హిందూ మహాసముద్రము, తూర్పున బంగాళాఖాతము. బాబు ఏమిటి చేస్తాను? ఇదేనా బొమ్మలు తీస్తున్నావా? చూడండి చదువుకోవడానికి వచ్చిన బుద్ధిమంతులు ఏం పని చేస్తున్నాడు, పాఠాలు వినకుండా పిచ్చి పిచ్చి బొమ్మలు తీస్తున్నాడు. అది పిచ్చి పిచ్చి బొమ్మలు కదండి, మీ బొమ్మలు. నువ్వు వచ్చి చదువుకోవడానిక బొమ్మలు గీయడానిక, ఇక ఎప్పుడు నేను పిచ్చి పిచ్చి పనులు చేయకు, కూర్చో. మీరు చూడకుండానే చించిపారేశారు కదండి, అసలు మీరు చీరల్లో కంటే ఆ డ్రెస్సులో అయితే చాలా బాగుంటారండి. ఆ డ్రెస్సులు అయితే చాలా బాగుంటారండి. ఆ డ్రెస్సులు అయితే చాలా బాగుంటారండి. ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు, ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు, నాకున్నవేమో రెండే కన్నులు. ఎలా 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 చూసేది, ఏది చూసేది, ఎలా చూసేది, ఏది చూసేది? కావాలంటే 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 నావి కూడా తీసుకో, తనివి తీరా చూసుకో, తనివి తీరా చూసుకో. Thank you.
నీ వయసుంది, తెలుపులో నీ మనసుంది. ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు నాకున్నదేమో రెండే కన్నులు. పంతులమ్మా పంతులమ్మా కొత్త చదువు నేర్పుతావా, దర్జీ దొరా దర్జీ దొరా వలపు కొలత తీస్తావా. నింగి నేల నిండు మనసు, నీకు నాకు వలపు కొలత. ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు నాకున్నదేమో రెండే కన్నులు. ఎలా 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 చూసేది ఏది చూసేది, ఎలా చూసేది ఏది చూసేది. చిగురు పెదవుల్లో నవ్వు నువ్వై నిలవాలి, నువ్వు నేనే కలవాలి. కన్నులు పెదవులు కలిసి మెలిసి కౌగిలించాలి, అమ్మమ్మ కరిగిపోవాలి. ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు నాకున్నదేమో రెండే కన్నులు. కావాలంటే నావి కూడా తీసుకో, తనివి తీరా చూసుకో, తనివి తీరా చూసుకో. మళ్ళీ మిమ్మల్ని గుద్దానే రోజు సైకిల్ గుద్దండి. ఏంటిది అలా కాదు బాబు, రోజు నువ్వు ఇలా వస్తున్నప్పుడు నేను ఇలా వచ్చి గుద్దివాడినా, ఇలా వచ్చి గుద్దున్నాని అలా వచ్చాను, మళ్ళీ అలా వచ్చినా గుద్దేశాను. అదేమిటి బాబు, నేను ఎన్నిసార్లు గుద్దాను నన్ను ఏమంటలేదు. మీ పేరేమిటి బాబు? అదే అది కాదు బాబు, పేరు పేరుని బాబు. బాబా ఎంత మంచి పేరు బాబు, ఈ సందు మగనే మా ఇల్లు. ఓ మాట మా ఇంటికి వస్తానంటే మరోసారి వస్తాను. అలా మళ్ళీ ఇలా కావాలి కదా, రా చెప్తాం రా బాబు. ఇది ఇంతే రా బాబు, ఇదే మా ఇల్లు. కళామతిని నిన్ను కాపాడుగా, తోట నుంచి దూరంగా ఉంచు, తగిలితే బాధపడాలి. నా ఉసురు నీకు తగలకపోవునా? ఈ దశ కంటూనే హెచ్చరించుంటివా? అత్తమానం అదే డైలాగు అదే నవ్వు కాదు దీనిరా నిన్నరా. పదిహేను రోజులు బట్టి ఈ డ్రెస్సుల్లోనే ఉంచేసారు. మామూలు డ్రెస్ లో ఉంటే బీడీని కాల్చి తీలు తాగి బూతులు మాట్లాడేస్తున్నారు, అందుకని ఈ డ్రెస్సుల్లోనే ఉంచి నాటక సమాజం పవిత్రంగా చూస్తున్నారు. మా ఫ్రెండ్ బాబు వచ్చాడు, కాస్తే ప్రిహార్సలు మానేసి మర్యాదలు చూడండి. సీతాదేవి రాబాబు చాలా జాగ్రత్త గత్తలు తోకలు ఉంటాయి పడతాయి. రాముల వారి వేషంలో ఉండి బీడీ కలుస్తావా, కొట్టానంటే పళ్ళును కళ్ళను కలిపి పగిలిపోతా జగన్. అవును రిహార్సల్ రూమ్ కాదుగా, అయితే గుర్తుందా లేదా? చూడు బాబు, వీడి బాబు రాముడు వేషం కట్టి స్టేజ్ ఎక్కాలని పాతి ఎకరాలు తగలేశాడు. వీడైనా ఎక్కుతాడేమో నేను పాతి గదలన్నా, అయినా ఎక్కడ వీడు ఇంకేం ఎక్కుతాడు? కాంట్రాక్టర్ తీసుకురా ఎక్కుతా. ఏమిటి ఎక్కింది బెంచి? ఓ పో మర్యాద చూసుకో సీతే. సీతే ఇంకా నయ్యం రా, సీతే అనలేదు. చూడు బాబు,
వీడు సీత అనలేదు. ఇంకేం రాముడు ఎక్కడ కూర్చోబో. చాలా పెద్ద సమాజం మెయింటైన్ చేసుకుంటున్నావే. కడుపు తించుకుంటే జోళ్ళ మీద పడుతుంది. మా తాత మా బాబుకి హ్యాండ్ ఓవర్ చేసిన ఆస్తి 27 ఎకరాల మెట్ట, 50 ఎకరాల పల్లం, 100 తులాల బంగారం, 200 తులాల వెండి, గొడ్లు గోదలు ఇవన్నీ అవజేసి ఇవి మిగిల్చాడు. కత్తులు కటారులు, గదలు వింజామరులు, మూతులు తోకలు, ఈ కోతులు, వీటినే చూసుకుంటూ కళాసేవ చేసుకుంటున్నా అనుకోండి, ఏదో ప్రజల ఆశీర్వాదాలతో 2 బిరుదులు కూడా సంపాదించాను. 1, రంగ మార్తాడ. 2, అలా చూస్తూ కూర్చున్నావేంటి? తిను. ఇదిగా ఏదో ఇంత అన్నం పళ్ళెల్లో వారేసి తినమంటే తినడానికి నేనే నెత్తురు తెచ్చిలేను. మరి దగ్గరికి వచ్చి ముద్దు ముద్దుగా ముద్దలు చేసి పెడితే ముద్దు తీరా తింటారు. పెట్టవు. అబ్బో అబ్బాయి గారు చాలా ముద్దులలో పోస్తున్నారే. పట్టు. ఓ సార్, తమరు చెప్పినట్లా చేయడానికి నేనేం బరితెగించలేను. ఏనాయనా చెయ్యమైంది? ముందుగానే అది ఈ పూటకి ఎంగిలి పట్టడానికి వీల్లేదు. నీ ఎంగిలేగా? నా ఎంగిలే అనుకో. ఏమైంది, తప్పటైందా? అవును, మా క్లాస్ లో కిటికీ తలపేస్తుంటే గ్లాస్ కోసుకుపోయింది. ఏది చూడండి. అమ్మమ్మ, నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. ఇది మామూలు డాక్టర్ కట్టిన కట్టు కాదు, మా పంతులమ్మ కట్టిన కట్టు. అది అలాగే ఉంచుకుంటావా? గాయం మానిపోయినా? గాయం మానిపోయినా సరే బా, ఈ వాసన ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇది ఉన్నంత వరకు అలాగే దాచుకుంటా. దాచుకో. నాకే రా, అన్నం తిరిగి ఆగలేస్తుంది. నీ పంతులమ్మ దగ్గరికి వెళ్ళి తినిపించమని. తీసా తీసా ఉడుకుమతరా. పంతులమ్మ పంతులమ్మ, నువ్వు నువ్వే పంతులమ్మ తినిపించే తిరిగేటట్లు నువ్వు తినిపించే. ఆహా అమృతం కాదు వచ్చేసి వాటనే గమ్మత్తు. ఎంత మొత్తం నీ చేతి ముద్ద పెట్టుకో ముద్ద. నువ్వు వెళ్ళి జాకెట్ ఇచ్చిరా. హలో బాబు. హలో పంతులమ్మ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా వచ్చారు? ఆహా, ఎన్నాళ్ళకి మాస్టర్ టైలర్తో పనిపడింది అనమాట. ఏం కొట్టమంటారు? బెల్ బాటమ్ సార్, స్కర్ట్ సార్, ఉట్టి జాకెట్లే. ఉట్టి జాకెట్స్ కోసం ఎంత దూరం రావాలా? ఎలాగో సాయంత్రం స్కూల్కి వచ్చేవాడు కదా, ఒక్క మాట చెప్తే నీ జాకెట్లు తీసుకొచ్చేవాడిని. నువ్వు స్కూల్కి వస్తావు కానీ నేను రావటం లేదుగా. జాకెట్ లేవనే చూడండి సిల్లి, మా కాలేజ్ రీఓపెన్ చేస్తున్నారు, నేను వెళ్తున్నా. నిజంగా వెళ్తున్నారా? మళ్ళీ రానే రాదా? అయితే నేను కాలేజీకి వచ్చేస్తాను. అలాగే వద్దు కానీ నువ్వు స్కూల్కి వెళ్ళి. ఇంకేం స్కూల్ అండి, మీరే నా స్కూల్కి వెళ్ళే వాళ్ళు. తప్పు బాబు, నువ్వు స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. ఏ సరే నిజమా? పర్ఫెక్ట్. అయిందా అమ్మాయి? బాబు ఇందులో ఆ జాకెట్ ఉంది, ఒక వారం చేయాలి. మీ ఆ జాకెట్ నాకెందుకండి? మీ కొలకు నాకు తెలియంటి, హ్యాండ్ సీట్ నెక్ 13 అవునా కాదా? మా అమ్మాయి కొలతలు నీకు తెలుసా? మీ అమ్మాయి కొలతలు ఏంటండి? మీ కొలతలు ఏం చెప్పగలను? మాస్టర్ టైలర్ మిస్టర్ బాబు. షట్ అప్. ఏంటిది ఇలాంటి అలగా వాడితో మాట్లాడతావా? రారా, ఐ విల్ రిపోర్ట్ యువర్ బాబ్. చిచి, ఎవరండి ఆ టైలరు? బొత్తిగా మేనేజ్ తెలియదు, కస్టమర్స్ మర్యాద ఇవ్వడం తెలియకపోతే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరు ఈ షాప్కు రారు. మేడం మేడం బాబు కబచ్చా దాదా, నీ ఒంట్లో ఎలా ఉందిరా? మర్యాదగా షాప్ లో ఉంటావా, మళ్ళీ ఫుట్పాత్ మీద పోతావా? ఏం చేసింది దాదా? కస్టమర్స్ తో నువ్వు మర్యాదగా ఉండకపోతే నేను ఫుట్పాత్ మీద పోవాలరా? నేనే మాట్లాడ. కామోస్, ఓ 4 రోజులు నీ కడుపు మాడితే తప్ప నీకు బుద్ధి రాదురా? 4 రోజులు నేను సస్పెండ్ చేస్తున్నాను, జీతం గీతం కూర్చున్నాయి. జావు జావు. అదిగా దాదా, బాబు అసలే పట్టుదల మనిషి, ఏకంగా రాకుండా పోతాడేమో. రాడా, చూస్తావు 4 రోజులు, రాకపోతే మేమే వెళ్ళి బ్రతిమాలు తీసుకొస్తాం. పని చూడండి రా, పని ఏమిటి బాబు అలా దిగాలుగా ఉన్నావు? ఏం జరిగింది? ఏమిటి? ఏమన్నా మామూలే, మా చేతికి నాకు చిన్న తగరాలు వచ్చి. గురు, నీకేదో టెలిగ్రామ్ వచ్చిందని ఆ పోర్టో నా చేతికి ఇచ్చిపోయాడు ఆ బాబు. టెలిగ్రామ్ చూడు శాస్త్రి. బాబు మీ తాతకు చాలా సీరియస్ గా ఉంటుంది, నేను రమ్మని టెలిగ్రామ్.
ఏంటి బాబు సంగతి? నువ్వెక్కడ మాకు దక్కకుండా పోతావోనని ఇన్నాళ్ళు ఈ రహస్యం నీకు చెప్పకుండా దాచారు. నాకు నువ్వు దొరికినప్పుడు ఈ సంచిని దగ్గర నా బాధ్యత నేను నెరవేర్చుకున్నాను. చెప్తా మన బంగ్లాలోకి వచ్చి మన అబ్బాయిని కొట్టెళ్తున్నాడు అంటే దీని వెనకాలేటం ఉంది. ఏమీ లేదండి. ఏమీ లేదు ఉందండి. ఏమిటో నువ్వు చెప్పేది? అర్థం కావట్లేదండి బాబు. ఏమిటి? గంగాధర్రావు గారు మీ తాతగారు? అవును. మా అమ్మకు నాన్నకు అన్యాయం చేశాడు. ప్రేమించుకున్న నేరానికి వాళ్ళు కటిక దరిద్రం అనుభవించారు. చివరికి వాళ్ళు నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ఇదంతా నీకు ఎలా తెలిసింది? ఇదిగో మా నాన్నగారితే ఇది చదువుతుంటే వాళ్ళు ఉరికెత్తిపోయింది. పట్టరాని ఆవేశం గట్టు తెచ్చుకుని పారింది. ఆ ఆవేశంతో తిన్నగా ఆయన పగలేకపోయాడు. కానీ ఆయన అక్కడ లేడు. ఆయన ఉండుంటే ఏం చేసేవారు? నేను మీ మనవాణ్ణి ఆస్తికి వారసుని అని దెబ్బలాడేవాడు. మరి పెద్దవాస్తి ఎవరికి కావాలి? నాకు కావాల్సింది పగ తెచ్చుకోవడమా? అవును, ఒక విధంగా పగ. ఆయన చేసిన పాపం ఆయన కళ్ళ ముందే చెప్పాలి. ఆస్తి అంతస్తుని అహంకారాన్ని గుర్తు చెప్పాలి. దాంతో ఆయన పశ్చాత్తాపడి నా కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకోవాలి. బాబు, మీ ఆవేశం న్యాయం, కానీ ఆయన ఇంకా అలాగే ఉంటాడనుకున్నావా? కాలం మనిషిని ఎంతో మారుస్తుంది. జరిగిన దానికి ఆయన ఎంత కుమిరిపోతున్నాడు. లేదు మాస్టర్, ఈ డబ్బున్న వాళ్ళు మారరు. వాళ్ళు మారకపోతే మనం మారుస్తాం. ఎలా? నాటకం. ఆయన కథ ఆయన కళ్ళ ముందరే ఆడి చూపిస్తాం. ఇద్దరు ప్రేమికుల్ని విడదీయడంలో ఎంత రాక్షసత్వం ఉందో అర్థమయ్యేటట్టు చెప్తాం. అప్పుడు గింజరాలు తిరిగి నీ కాళ్ళ మీద పడాల్సిందే. కానీ మీ నాన్నగారి పాత్ర మాత్రం నువ్వే వేయాలి. ఆ అమ్మాయి పాత్ర, నీతో పాటు నీ రూమ్ లో ఉంది చూడు లక్ష్మి. ఆ అమ్మాయి చేత ఈ వేషం వేయించి బాధ్యత నాది. మా నాటక సమాజానికి ఒక మంచి పనిచేసే అవకాశం దొరికింది. ఏమంటారు? సరే, మనం ఇంత కష్టపడ్డా మన నాటకానికి ఆయన వస్తారని నమ్మకం ఏంటి? పిలిచి దండేస్తానంటే ఎవడైనా పరిగెత్తుకొస్తాడు. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ముందు సరేను. వాళ్ళంతా మన దేవుళ్ళు ఉన్నారయ్యా. వార్షిక ఉత్సవాలు మటుకు మాత్రం బాగా తొరగాలి. అంతే. నమోవాకాలండి. ఎవరు ఆయన? నేనండి. నట శూన్య, నట సాధారణ, నట రసిక, బిరుదాంకితుడనైన రంగమాస్తాండు. పేరేమిటయ్యా? పేరండి మాస్తాండ్. అనేక ప్రదర్శనలిచ్చి అనేక మందిని నవ్వించి ఏడిపించి బాధ పెట్టి చొక్కాలు చించుకునేటి చేశాడు నాటక రంగ స్థలం మీద. అనేక మంది, అనేక మంది. అయితే నాకు లాభం ఏంటి? అది ఎలాగ ఉంటుంది పిదప పిదప మీకే తెలుస్తుంది. ఏమిటయ్యా పిదప పిదప నాకు తెలిసేది? ఏం లేదండి, మీ వార్షికోత్సవాల్లో మా నాటకాన్ని కూడా ఒక మాట ప్రదర్శింపజేస్తే. ఇది మా ఫ్యాక్టరీ నాటక వార్షికోత్సవాల్లోనా? మీ నాటకం ప్రదర్శింపజేస్తే నేనేం చేయాలి? నాకేలా అమ్మాయ్యా? మీరేం చేయగలరు? శ్రీ 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 గంగాధర్రావు గారిని
మా నాటకాన్ని తీసుకొచ్చి వారిచే తిలకింపజేసి పులకింపజేసి వారు మమ్మలను ఆశీర్వదించేటట్టు చేయాలండి అంతే. గంగాధరం గారా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇది జరిగే పని కాదు, కుదిరే పని కాదు. అది కాదు సార్, మీరు నా మాట కొట్టే కోసం ఎలాగలా మీరే ఒప్పించాలి. ఎలాగయ్యా, ఆయనకి ఆరోగ్యం బాగోలేదు, డాక్టర్స్ బెడ్ మేచి మూవ్ కావడానికి మీరు లేదన్నారు. అది కదండి, మీరు మూవ్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే ఇలా మూవ్ అవుతారు. ఇప్పుడు నా మూవ్ అవ్వడం అలా అట్టిపెట్టు. ఏమిటి ఈ మూమెంట్, ఏమిటి ఆయనకి వెయ్యాలా ఇప్పుడు? ఏమిటి ఎలా నవ్వుతావు? అది కదండి, ఇది మీకే వెయ్యాలని. ఇటువంటివే కాదు, ఎటువంటివైనా సరే నీ నడ మీద ఇంకా పడను పిదప్ప తప్ప. ఏంటి ఒక దండలేనా? కాదండి. ఓయ్ ప్రసిడ్ ప్రసిడ్ ప్రసిడ్. ప్రేక్షక మహాతయులకు నా నమస్కారం. ఇప్పుడు మీరు చూడబోయేది మార్తాండ నృత్యాలయం సగర్వంగా సమర్పించు గేయనాటి ఓ ప్రేమ కథ. ఇది ఈనాటి కథ కాదు, యుగ యుగాల తరతరాల కన్నీటి కథ. కులం, మతం, ధనం, అధికారం అని అనేక రూపాల్లో అనాదిగా ఈ సంఘం ప్రేమ బలి తీసుకుంది. అనర్కలి సలీం, లైలా మజ్ను, దేవదాసు పార్వతి వీళ్ళందరి జీవితాలు ఈ సంఘం ఎనపకాళ్ళ కింద నలిగిపోయి ఒకనాడు సార్వభౌముడు అక్బర్ అయితే ఈనాడు కోటీశ్వరుడు రాజారాం కావచ్చు, రామారావు కావచ్చు, గంగాధర్. పేర్లు ఏమైతే వీళ్ళందరూ ప్రేమకు శత్రువులు, వీళ్ళల్లో పరివర్తన రావాలి. అందుకే ఈ ప్రదర్శన ఓ ప్రేమ కథ. Thank you.
సేవరకు కలిసిన తరుణాన ఒక గుండె రగిలెను ద్వేషాన ఆ హృదయాల విడదీయు పంతాన తరతరాల ఈ వంశ గౌరవం తగుల పెట్టినవు ఈ వంశ గౌరవం తగుల పెట్టినావు తాళి గట్టి దరిద్దాని నీ వెంట తెచ్చినావు అని గర్జించిందొక కన్న తండ్రి కంఠం సిరి సంపదలు నిలకడ కావు పరువు ప్రతిష్టలు వాటితో రావు మాట తప్పడం కాదు గౌరవం మనసు మమతే మనిషంటే అని మనవి చేసిన ఒక కన్న బిడ్డ హృదయం జాతి జాతి అని గాండ్రించిందా పెద్దతరం కులమని నీతే జాతని వాదించిందా యువతరం తండ్రి కొడుకుల బంధం నేటితో తెగిపోతుంది అనురాగపు అనుబంధం తలవంచక ఉంటుంది అని మానవతను ముక్కలు చేసెను ఆ మొండి తండ్రి దంతము దూమురి పాల ఒక బాబున గదిలోన ఆ ఇల్లే స్వర్గము పురిలోన పెద్దవారు అవునంటుంటే మేము కాదంటామా చెప్పండి. ఇది మీ కథ. అయితే నా మనవడు నా బాబు ఎక్కడ? ఇక్కడే ఈ నాటకంలోనే ఎక్కడో ఉండుండాలి. ఎక్కడ నా బాబు? అడుగో మీ బాబు. బాబు అడగండి. బాబు ఎవరు మీ బాబు? ఆస్తిపాస్తులు లేని అనాథ, వంశం పరువు ప్రతిష్ట లేని దరిద్రుడ కాను. నేను మీ బాబును కాను. వద్దు బాబు వద్దు, అంతంత మాట్లాడద్దు. ఇవన్నీ ఒకప్పుడు మీరు మా నాన్నగారిని అన్నమాట్లేగా? అన్నాను బాబు అన్నాను. అన్నందుకు ఆనాటి నుంచి ఈనాటి వరకు అనుభవిస్తున్నాను. అహోరాత్రులు
నాలో నేనే కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. ఆనాడు నేను గర్వపడ్డా ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ పరువు, ఈ ప్రతిష్ట ఏదీ నన్ను ఓదార్చలేదని, ఏదీ నా కన్నీళ్లు తుడవలేదని తెలుసుకున్నాను. మీ అమ్మ నాన్నలకు నేను చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, నీకు క్షమాపణ చెప్పుకోవాలని నీకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని గాలిస్తున్నాను. బాబు, 20 సంవత్సరాలుగా నా రక్తం రక్తం కోసం, తాత అన్న నీ పిలుపు కోసం అల్లాడిపోతున్న ఈ ముసలివాడిని క్షమించలేవా బాబు? అంత మాట అనుకుంటే తాత గారు, నేను కూడా మీ ఆస్తిపాస్తులకు ఆశించి కానీ మీ చేత కన్నీళ్లు పెట్టించాలని కానీ ఈ నాటకం ఆడలేదు. మీ కళ్ళు తెరిపించి మీరు నిజం తెలుసుకునేట్టు చేయాలని ఆడాను. తాతగారు, ఏదో తెలియని అనుబంధం నన్ను ఈ పనికి కురుకెళ్తుంది. అవును బాబు, ఈ బంధం చాలా బలమైంది. నాటకంలో వేషం వేయి అంటే చీచే తెలియదు. నాటకం ఎంత మంచి చూసా, బాబు నమాంతం కోటి చూడ చేసేది. పాపం పాపం కాబట్టి ఏడు చెప్పు, నాళ్ళు మంగ ఒకటిగా తిరిగాడా, వచ్చింది దెబ్బమ్మా, దాని ప్రభావం ఏమిటో. అయ్యో, ఆ బాబు నటరాజే కాపాడాలి. రష్మి, మర్యాదగా పెళ్లి చేసుకుంటే పారిపోయేసి నాటకాల వేషం వేసి పెట్టుకున్నారు. ఇప్పుడు లేకపోతే వేసిన వేషం తాను రాపడం. మనతో ఎలా వస్తుందిరా, ఎవడో బాగా డబ్బు గెలవాడిని పట్టింది. ముందు నువ్వు రోడ్ ముసుకుని వస్తావా, లేకపోతే హాల్ చేసి తీసుకోమట. ఏం అక్కర్లేదు, నేనే రావాలనుకుంటున్నాను. సరండి. Extremely happy to introduce my grandson. ఈ ఇంటి దీపం, నా కంటి వెలుగు, వంశోద్ధారకుడైన నా బాబును మీరందరూ దీవించాలని కోరుతున్నాను. This is Mr. Kurma Rao. మన కంపెనీలో మరొకడే. Glad to meet you. అతన్ని తెలుసుదే? అవును బాబు, ఈరోజు నుంచి ఈ ఆస్తిపాస్తులన్నీ నీవి, వీటిపై సర్వాధికారాలు నీవి. అందుకే నా బరువు బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తున్నాను. బహుశా నీకు ఇది సంతోషంగా ఉండొచ్చు, చాలామందికి అసూయగా కూడా ఉండి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం నిన్ను చూస్తే జాలేస్తుంది బాబు. ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు నువ్వు మనుషుల్లో మనిషిగా, ఈ లోకంలో స్వేచ్ఛగా రాజాగా బ్రతికి ఇప్పుడు వచ్చి ఈ అడవిలో పడ్డావు. ఈ అడవి పేరేమిటో తెలుసా బాబు? ధనారణ్యం. మామూలు అడవిలో పులులు పాములు నిజ రూపంలో కనిపిస్తాయి. అవసరమైతే ఎదిరించి చంపచ్చు, భయం వేస్తే తప్పించి పారిపోవచ్చు. కానీ ఈ ధనారణ్యంలోని క్రూర జంతువులు ఉన్నాయే, మనుషుల్లా, పెద్ద మనుషుల్లా ప్రవర్తిస్తాయి. ఇలా కావలించుకుని ఆ చేత్తోనే వెన్నులో పొడుస్తాయి. కాళ్ళకు మొక్కుతున్నట్టే మొక్కి ఆ కాళ్ళు పట్టుకు లాగి కింద పడదోస్తాయి. డబ్బు కోసం ఈ నాగరిక జంతువులు చేయని పాపం అంటూ లేదు బాబు. అలాగే నేను చూశాను, నేను చేశాను. మీ అమ్మకి నాన్నకి చేసిన అన్యాయమే నన్ను చావు దెబ్బ కొట్టింది. బుద్ధిచ్చి మనిషిని అయ్యాను, కళ్ళు తెరిచి చూశాను. నా వెనక చాలా ఘోరాలు జరిగిపోతున్నాయని తెలుసుకున్నాను. నువ్వు వచ్చావు, ఇంకా వాళ్ళతో నువ్వే పోరాడాలి. అన్ని మందులు ఏంటి? ఏ మందులు కాదు బాబు, నా పాపాలకు శిక్షలు. ఇదిగో ఇది విస్కీ, నేను చేతులారా తెచ్చిపెట్టుకున్న దుఃఖానికి విరుగుడు. ఇదేమో ఆ తాగుడుకు విరుగుడు. ఇవి నిద్రపోవటానికి, ఇది మేలుకోవటానికి, ఇది నిశ్చింతగా ఏడవటానికి, ఇది అప్పుడప్పుడు నవ్వటానికి బాబు.
నువ్వు వచ్చేసావు. నిన్ను చూసి నా జబ్బులన్నీ చచ్చిపోయాయి. ఇక నాకు ఈ విషం వద్దు, మందులు వద్దు. అంతా మీ ఇష్టం. ఏమిటి కూర్చోండి. ఎంత విన్నావు బాబు, ఇక్కడ మనిష్ట ప్రకారం ఏమీ జరగడానికి లేదు, మంచి కానీ చెడు కానీ. బాబు నువ్వు వచ్చావు, వారి బరువులన్నీ దించేశావు, కానీ ఇక మీదటైనా వారు ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ తీసుకోవాలి. మీ ఎస్టేట్ గెస్ట్ హౌస్లో కొంతకాలం ఉంచడం అవసరం. అక్కడ గాలి నీరు వారి ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అలాగే డాక్టర్, రేపే తీసుకెళ్తాను. ఏంటే అడుగుతావేమిటి బాబు? ఆర్డర్ వై. ఇవాళ నుంచి ఈ మనవడు ఈ తాతయ్య చెప్పు చేతల్లో ఉంటాడు. సరేనా? ఏమైంది? ఎలవాటమైంది బాబు. తమ ముఖం దృష్టి అయిందని తెలుస్తూనే ఉంది. గోతికి నక్కలకి వీళ్ళంతా ఏంటి? అలా అనకూడదు బాబు. గుడి ముందు భక్తుల్లాగా మీరు చూసుకుని అలాగే అంటాం. పొద్దున్నే వేళ సిగ్నం ఏంటి? వీళ్ళంతా ఎవరు? తన ఉప్పు తిని బ్రతికేవాళ్ళు బాబు. వీడు బెడ్ కాఫీ, వీడు బేసండ్, వీడు బ్రష్ అండి, వీడు బేసిన్ అండి, వీడు వాటర్ అండి. ఈ పాప ఏమో కావాలి. వీళ్ళందరూ తమ నిద్ర లేచేసరికి తమ బెడ్ చుట్టూ ఉంటారు. ఇంకా నయం బెడ్ మీద ఉంటారని లేదు. అవును, వీళ్ళందరితో పాటు పొద్దున్నే నన్ను లేపడానికి ఓడిపుంజుని కూడా లైన్లో ఉంచిపోయారు. పొరపాటు చేసేసాను బాబు, రేపటి నుంచి అరేంజ్ చేస్తాను. బాబు ఈ వేళకు నన్ను కూర్చోమంటారా? కూర్చుని కూతలు చాలు. నా కాళ్ళు చేతులు ఉన్నాయి, నా పనులను నేను చేసుకోగలను. రేపటి నుంచి ఈ మందరం ఎవరు నగదులో రానికి. ఇదంతా మన వంశాచారం బాబు. ఈ రోజు నుంచి ఆచారాలతో పాటు అన్ని విషయాల్లోనూ మార్పు వచ్చిందని అందరికీ చెప్పు. స్నానం చేసేస్తా. సాయంత్రం డిన్నర్కి మీరంతా తప్పకుండా రావాలి. అవును పెద్ద మీద పెళ్లికి వెళ్ళింది రావు, అది సంగతి. అయితే పెద్దమ్మ రాగానే చిన్నగా మన బంగ్లాకి వచ్చిందనండి. రే మర్చిపోవద్దు, మీరంతా సాయంత్రం పార్టీకి తప్పకుండా రావాలి. ఇలా వస్తాను. వస్తా కదా. ఈ శుభ సమయంలో నీకు మాటిస్తున్నాను. మా మూలంగా నీకు ఏ అవసరం వచ్చినా సరే, నా రాములు వారు, నా ఆంజనేయులు, నా రామనాథుడు, నా సీత, నా కోతి మోక మొత్తం అందరూ నీ ఎప్పుడు కేకేసిన సరే మేమందరం సిద్ధంగా ఉంటాం. సరే బాబు అంటే అలా ఉండాలి. రాత్రి విందులో మందు ఉంటుంది. ఆ పేరు ఉంటుంది. ఈ డ్రెస్సులతో వెళ్ళామనుకో గొంతులో కూడా మందు ఉండదు. ఏమిటి కోల, ఏమిటి అవగాహన ఉంటాను? కళాకారుని పట్టుకుని అన్నగార్జనం జలగార్జనం ఉంటావా? ఎవడరా ఈ పాపి? కళా ద్రోహి, ద్రోహి కాదు. ఆగండి. కింద వాళ్ళు ఇక పైకి రండిరా, అందరొక్కడిగా కలిసి కొండిరా, అందమైన ఆనందమైన యవడంబ కొమ్మిగా కాదుకొండిరా. గెట్ అవుట్. ఈనాటి నుంచి పెరగాలి మంచి, ఏనాటికైనా గెలవాలి మనిషి. ఈనాటి నుంచి పెరగాలి మంచి, ఏనాటికైనా గెలవాలి మనిషి. ఆడండి పాడండి తేడాలు మరిచి, కింద వాళ్ళు ఇక పైకి రండిరా, అందరొక్కటిగా కలిసి కొండిరా, అందమైన ఆనందమైన యమడబ్బ కుమ్మిక కాదుకొండిరా. One, two, three, four. Bombay, Ambay, Mudda.
కన్న మహమాట పెడితే కావన ఈనాటి నుంచి పెరగాలి మంచి ఏ నాటికైనా గెలవాలి మనిషి ఆడండి పాడండి తేడాలు మరిచి నదనా బేట, నాకు తెలియక నదన్ రా, తెలిస్తే నేను నవ్వు నీకు తెలుసు కదా. ఏ లింగం, రోజునాలు రెడీ సార్. దాదాపు జాగ్రత్త తీసుకెళ్ళడం లోపల పెట్టండి. సరే దాదా. పెట్టి నన్ను ఆదరించిన తల్లి, పుట్టి బుద్ధిరిగిన తర్వాత అమ్మ అని పిలిస్తే బాబు అని నోరారా పలికిన తల్లి. పొరపాటైపోయింది బాబు, మన్నించండి అమ్మ, తప్పైపోయిందమ్మా, క్షమించండి. అయ్యో ఇవన్నీ మీరు పోయవలసింది కదా ఇవ్వడం అమ్మా, మేమంతా సత్యమా? నానికి పేక, ఇందాక నుంచి వాడిన వాడు అంటే ఇప్పుడు కూర్చోదేంట? ఒరే బాబు, ఈడు అక్కడేనా, ఇక్కడ ఉన్నోళ్ళు అంతా ఇట్టగేనా? ఇంతకు మించిన వాళ్ళు చాలా మంది ఉన్నారే, నీకేం భయం లేదు. ఎలింగా అయ్యా, మా అమ్మకు ప్రత్యేకంగా ఒక పెద్ద ఏర్పాటు చేయి. చిత్తం అన్ని సదుపాయాలు చూడు. అలాగే రండి మా లోపలికండి. అమ్మ అమ్మ రండి, ఇది రండి అమ్మా. ఈ సమావేశంలో మనం తేల్చవలసింది పాల డబ్బాల అమ్మకం.
కొన్ని లక్షలు విలువ చేసే మన సరుకు ప్రభుత్వం రద్దు చేసింది. అందుచేత మనకు కొంత నష్టం రావడానికి అవకాశం ఉంది. ఆ కొంత నష్టం రావడం కూడా ఎవరికి ఇష్టం లేదు కాబట్టి సరుకును ఇతర రాష్ట్రాలకు పంపడానికి ఏర్పాటు చేశాం. ఓ వెరీ గుడ్. పాండరంగ గారు ఇదంతా ఎలా మేనేజ్ చేశారు? ఏముంది, వెరీ సింపుల్. ఖండం చేసిన సరుకంతా కొత్త డబ్బాలోకి మారిపోయింది. వాటికి కొత్త లేబుల్స్ అతికించి మన ఏజెంట్స్కి అందించాం. తర్వాత వాళ్ళు ఏ దేశానికో లేబుల్స్ కొత్తగా మార్చినా అందులో ఉన్న సరుకు పాతలేగా. అవును బాబు, సరికదే. ఏం పాండరంగ గారు, చిన్నబాబు చెప్పలేదా? వారే తెలుసుకుంటారులేండి, కొత్త కదా. తర్వాత ఆగండి. మన సరుకును ప్రభుత్వం నిరాకరించిందన్నారు కదా, దానికి కారణం ఏంటి? ఏముంది, పాల డబ్బాలు కొన్నాళ్ళు నిలవంటే రుచి చెడిపోతుందట. అది పిల్లలకు హానికరమని శాస్త్రజ్ఞులు చెప్పారట. అంత చాదస్తం, అంత ప్రమాదం అని తెలిసినా మనం చేసేది చేస్తున్నాం. మనమేం చేయట్లేదు, అంతా మన ఏజెంట్స్ చేస్తున్నారు. మన లాభాలు మనకిస్తున్నారంట. ప్రజలు నష్టపోయినా మన లాభాలే మనకు ముఖ్యం అన్నమాట. లాభం రావాలంటే ఎవరొకరు నష్టపోవాల్సిందే. లేకపోతే ఏమిటి అన్యాయం ఉంటుందా? ఆ పాలు తాగి అభోషము తెలియని ఆ పసిపిల్లలు ఏం కావాలి? మన స్వార్థం, మన లాభాల కోసం ఆ పసిపిల్ల ప్రాణాలు తెస్తాం. అనో ఈ హత్యాకాండ నేను ఇతరగానికి వీళ్ళి బాబు ఆవేశ ప్రజ, నువ్వు అనుకున్నంత ప్రమాదకరమైన పని కాదు. అయినా ప్రజలు సావడం బ్రతకడం మన చేతుల్లో లేదు. ఆయుర్దాయం ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు పోతారు. కేవలంతా మన పాలపడి వాళ్ళే రాస్తున్నారా? అయినా మన దేశంలో జనాభాకేం తక్కువ. ఇలా పెరిగి పెరిగి మరో 5 ఏళ్లకు మనుషులకు పాలు పెరగదు కదా, నీళ్లు కూడా దొరకవు. ఇలా తొందర పోవడం దేశానికే మంచిది. వీఆర్ డూయింగ్ ద గ్రేట్ సర్వీస్ టు ద నేషన్. మనుషుల కంటి బిడ్డల ప్రాణాలతో చిలగట్టే కాకుండా దీక్షించమంటారా? దీక్షించమా? నీకు ప్రాణాలంటే లెక్కలేదు. పండగా వెంటనే ఈ ఘోరం ఆపాలి, ఆపుచేయాలి. వీలేదు బాబు, వీలేదు. ఈ పాటికి మన చెయ్యి దాటి, మన దేశం దాటి, మన సముద్రం కూడా దాటి వెళ్ళిపోయి ఉంటుంది. పిల్లకాకి అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ. కూర్చోండి. ఇలా అంటాడని ఆపుతాడని అనుమానం వచ్చే మన చెయ్యి దాటిపోయిందని చెప్పాను. అయితే కన్సైన్మెంట్ ఇంకా వెళ్ళలేదన్నమాట. వెళ్ళిపోయింది, ఇంకా చేరుండదు. ఇలాగా బాబుకు తెలిస్తే? నరమానవుడు కూడా తెలియదు. ఇప్పుడు వెళ్ళిన ఆవేశంలో తల పట్టుకుని తలుపులు మూసుకుని పడుకుంటాడు. నిద్ర లేచేలాగా మనం జాగ్రత్త పడిపోతాం. చెడిపోయిన పాల డబ్బాలు ఉంటా మంచిది కాదు, వీటన్నిటిని లోయలతో అదంతే బాబు. డబ్బు లేకపోతే కష్టమని కష్టపడి డబ్బు సంపాదిస్తాం, తర్వాత ఆ డబ్బే అన్ని కష్టాలను తెచ్చిపెడుతుంది. అవునండి, నా చదువురాని తన నలుసుగా తీసుకుని వాళ్ళు ఇంకా ఎన్ని అఘాయిత్యాలు చేస్తారు అన్నదే నా బాధ. అందుకే ఒక సెక్రటరీని కూడా నియమించదలుచుకున్నాను. కానీ
నమ్మకంగా నానుకునేంత మంచివాడు దొరుకుతారా అని. ప్రతి మనిషి ఆరాట పడేది, అన్వేషించేది అటువంటి మనిషి కోసమే బాబు. దొరికిన వాళ్ళు అదృష్టవంతులు. ఆ మర్చాను, మీ పంతులమ్మ సరస్వతి ఏదో ఉద్యోగం చేస్తానంటున్నది. న్యాయానికి ఆవిడ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదనుకో, ఇంట్లో సవిత్రుల్ని పోరు పడలేక అన్నట్టు అమ్మాయి ఎవరో కాదు, మీ పాండురంగారావు గారు అమ్మాయే. పాండురంగారావు అమ్మాయి? నీ భయం నాకు అర్థమైంది బాబు. ఆమె తండ్రి పూరికి కాదు, నన్ను అడిగితే నీకు అన్ని విధాల సరస్వతి. రామరా, సమయానికి వచ్చావు. ఇది ఎవరో చూడు. నీ శిష్యుడు తేరు బాబు గారమ్మా, ఇప్పుడు పెద్ద ఆస్తికి వారసుడు, కోటీశ్వరుడు గంగాధరం గారు మనవడు. చూడు సరస్వతి, బాబు చదువురా అంతేనం, తన కంపెనీలో న్యాయానికి గొడ్డలు పెట్టింది. అతనికి ఇప్పుడు మంచి మనసుతో సహకరించే సెక్రటరీ కావాలి. ఆ సెక్రటరీ నువ్వే ఎందుకు కాకూడదా అని నా అభిప్రాయం. ఏమంటావు అమ్మా? న్యాయానికి ధర్మానికి నేను నా చదువు ఉపయోగపడితే అంతకన్నా సంతోషం ఉంది. గుడ్, థ్యాంక్ యూ మంత్రి. వీటి కోసం కొద్ది వాళ్ళు పెద్దవాళ్ళు కూడా కడుపు చేత్తో పట్టుకొని క్యూలో నిలబడి ఆకలి కేకలు వేస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, కరువు కాటకం, వరదలు వానలు ప్రతి ఏడు దేశం మీద దాడి చేస్తున్నాయి. కరెక్ట్ పాండరంగారు, క్రిందటేడాది మీ దయ వల్ల నాకు ఇచ్చిన వాటాను బ్లాక్ లో అమ్ముకుని 4 లక్షలు పెట్టి ఏదో చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకున్నా. పోతే ఈ సంవత్సరం పిల్ల పెళ్లి తలపెట్టాను. దేవుడు చల్లగా చూసి ఈ సంవత్సరం కూడా కరువు ఎక్కువ చేస్తే మన సరుకులు ఏదైనా ధర పెంచేస్తే కరువు కలకాలం తప్పకుండా రాముడు. ఏమైంది, సరుకంతా జాగ్రత్తగా జరిగిందా? లేదండి, పాల డబ్బాలు తీసుకెళ్తుంటే బాబుగారి కోతి ముఖంతో మాకు అడ్డం తగిలి మమ్మల్ని అందరినీ చితకబాది పాల డబ్బాలని కొండ నుంచి కిందకు తొలిచేశారండి. అయ్యా, పారిపోయి వచ్చాను కాబట్టి కనీసం మీకు వార్త అయినా చెప్తాను, లేకపోతే నన్ను కూడా పాల డబ్బాలతో పాటు కింద పారేసి ఉండేవాళ్ళు. ఎముకోవడం జరిగేది కదా సార్. ఇదే మాట, కరెక్ట్ గా ఇదే మాట. కాసేపట్లో మనల్ని అనబోతున్నాడు బాబు. ఏమిటా గోళ? గోళ కాదు బాబు, ఘోష. మన పాల ఫ్యాక్టరీ తాలూకు, రైస్ మిల్ తాలూకు, మందుల తాలూకు, అకౌంట్స్ బుక్స్ అన్ని ఎదలేసి కూర్చున్నాడు. మరి ఏం కనిపెట్టాడో, ఏం దొరికిందో ఏమో కానీ అగ్గి మీద గుగ్గులం అయిపోతున్నాడు బాబు. కొంత మలిగిందో పోండరంగారావు గారు, ఇప్పుడు ఆ లెక్కలన్నీ చూస్తే. ఆ దర్జీ వెరపకేం తెలుసు లెక్కలు? నడుం కొలతలను, ఛాతి కొలత తప్ప. అంతేకాదు బాబు, కేకల కొలతలు కూడా తెలిసినట్టున్నాయి. ఏ, నువ్వు వాడి దగ్గర లాల్చి కొట్టించావా? నువ్వు నోర్మల్, వాడికంటే ముందు నువ్వే అర్థం చేసి పట్టించాటున్నావు. వాడి సంగతి నేను చూస్తాను. అకౌంట్ పుస్తకాల్లో తల దురిస్తే తలనొప్పిరాకి ఏమవుతుంది? రంగారావు బాబు, అకౌంట్లు అయ్యి, లెక్కలు అయ్యి, ఎవడి కళలో కరం కొట్టాలని రాయించారు? ఒకదానికో దానికి సంబంధం ఉందా? ఈ లెక్కలన్నీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, విదేశాలకు వెళ్ళి అకౌంట్స్, బుక్ కీపింగ్, ఆడిటింగ్లో పెద్ద పెద్ద చదువులు చదివి ఆరితేరిన వాళ్ళు బుర్రల బట్టలు కొట్టుకు తయారు చేసినవి ఇవి. ఇదిగో మనకి 2, 2, 4 అయితే వాళ్ళు 3 గానో 6 గానో రుజువు చేయగలరు. అదొక పెద్ద విద్య, వ్యాపారానికి అవసరం. అది మీకు అర్థం కాదులేండి, పట్టించుకోవడం కూడా అనవసరం. పాండు రంగారావు గారు, నాకేమీ తెలియదనుకుని బుకాయించడానికి ప్రయత్నించకండి. ఇక మీ ఆటలు సాగం. నా సెక్రటరీ ద్వారా అన్నీ తెలుసుకున్నా. సెక్రటరీయా? ఎవరండి అంత తెలియగలరు సెక్రటరీ? చూస్తారా సెక్రటరీ. ఎవరు? మా సరస్వతే, మా అమ్మాయే. చంపేశారండి, నన్ను నిలువులా చంపేశారు. సెక్రటరీ అంటే ఏ ఆంగ్లోని నేను పెట్టుకున్నారో, ప్యారిస్ నుంచి ఏ ఇంగ్లీష్ అమ్మాయిని తెచ్చుకున్నారని కంగారు పడిపోయానండి. తీరా చూస్తే సాక్షాత్తు మా అమ్మాయే. అవును, నా మనసులో ఉన్న కోరిక మీకు ఎలా తెలిసిందండి? ఏమిటో ఆ కోరిక? అదే, మా అమ్మాయి ఉన్నది, బాగా చదువుకున్నది, తెలివి గలది, మీకు సెక్రటరీగా ఉండడానికి అన్ని యోగ్యతలు కలదని చెబుదాం అనుకున్నాను. కానీ సొంత విషయం అనేసరికి నాకు కొంచెం సంకోచం, నోరు పెగలదు. ఏదైతేనే మా సరస్వతి మీకు సెక్రటరీగా ఉండటం నాకు చాలా సంతోషం. ఇక నాకు ఏ చింత లేదు. మరీ అంత సంతోషించకండి పాండురంగారు. మీ అమ్మాయి నా దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నది మీ చీపు చింతలో తెలిసడానికి కాదు, నా పనులు చేసి పెట్టడానికి. మర్యాదగా అడిగిన దానికంత సమాధానాలు చెప్పుకొని ఈ తప్పులు తడికలన్నీ తగలబెట్టించి సరైన లెక్కలు రాయించండి. ఈరోజు నుంచి నా ఆఫీస్ వ్యవహారాలు సరస్వతి, ఇంటి వ్యవహారాలు మాత్రంలో చూసుకుంటారు.
ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ. అవునమ్మా, నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నేను అనుకోలేదే. భేష్, ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావు. అదేంటమ్మా అలా నీరసంగా ఉన్నావు? వేడివేడిగా కాఫీ తెప్పించనా? నాన్నగారు, మీకు నా మీద ఎంత అభిమానం ఉంటుందా? నేను ఎప్పుడు చూడలేదు. బాగాలేదాను అమ్మా, కన్న తండ్రిని కదా. అదంతా ఇంట్లోనండి, ఇక్కడ నేను సెక్రటరీ. కరెక్టే, కరెక్ట్గా ఉన్నావు. ఇక్కడ కూర్చోండి. అలగాలకి ఒక్కసారిగా అధికారం అంతస్తు వస్తే ఏముంటుంది? ఏమిటండి అంత చిరాగ్గా ఉన్నారు, అసలేం జరిగింది? అల్పుడికి అధికారం ఇస్తే అర్ధరాత్రి గొడుగు పెట్టమన్నట్టు. అట్లా ఉంది వీడి వ్యవహారం. ఆప్తాల గుడ్డ పిలుకులు కుట్టుకునే వెధవ మన గొంతు మీద కథ కూర్చుంటాడా? నాన్నగారు, మీకెందుకు? మీరు ఊహనండి, నేను నా ఫ్రెండ్స్ కలిసి ఆ బాబు గారికి సమాధి కడతాం. అరుమయ్య, కడతాట కట్టడం. ఆనాడు కొడతావానందుకే నీ గోపదే తట్టుకుంటాడు. గుర్తులేదు, పెద్ద మునగలాగా కబురు చెప్తున్నాడు. మధ్య నా కొడుకులు అంటారెందుకు? అసలు ఆ బాబు ఇలా తయారవడానికి సగం కారణం మీ కూతురి. వ్యాపార విషయాలన్నీ వాడికేం తెలుసు? ఇదే వాడికి నూరు పోసుంటుంది. అవును, అసలు ఇది సెక్రటరీగా వచ్చినప్పటి నుంచే మనకు చెడ్డ రోజులు వచ్చాయి. ముందు దీని సంగతి తెలిసిస్తేనే కానీ. సరే, ఇంటికి రాని చెప్తాను. అయ్యో రామ, మీకు ఆవేశం తప్పితే ఆలోచన లేదండి. అమ్మాయి మీద ఎగిరిపడడం కంటే దాన్ని వాడికి ఎరగా పడేయడం మంచిది. ఏమిటో నువ్వు అనేది? అమ్మాయిని బాబుకి దగ్గరగా చేర్చి వాడి చేత మూడు ముళ్ళు వేయించావంటే వాడు మనకు అల్లుడవుతాడు. కరెక్ట్, వెరీ గుడ్ ఐడియా. ఇప్పటికే వాడికి అమ్మాయి మీద కాస్త మోసినట్టుంది. పార్టీలు ఫంక్షన్స్ పెట్టి వాళ్ళిద్దరిని ఇంకాస్త దగ్గరికి చేరిస్తే మోజు రాజుకుంటుంది. ఒక మంచి ముహూర్తాన్ని పెళ్ళవుతుంది, అధికారం మన చేతిలోకి వస్తుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ఎల్లుండి ఎలాగా దాని పుట్టినరోజు కదా. అబ్బాయిని పిలిపించండి, ఇలాంటి శుభకార్యాలు పది మందిలోనే సులభంగా కుదిరిపోతాయి. ఆ రోజు నుంచే మన పథకం ఆరంభం అవుతుంది. ఇదిగో, నువ్వు కూడా ఇదివరకు దాని మీద కస్సు బుస్సులు ఆడకుండా కాస్త మర్యాదగా మంచిదానిలా ప్రవర్తించు మన కోసం. అసలు వాళ్ళొచ్చే వేళ ఇంకా తరుగుతూ నేను కూర్చున్నావా? అసలు నీకు పని చెప్పటం నాది బుద్ధి తప్పు. ఆ వచ్చే వాళ్ళు ఎవరు నాకు చెప్పలేదు వదినా. ఎవరైతే ఏం కానీ ఆ పని నేను చూసుకుంటానమ్మా. నువ్వు కొంచెం సాయంత్రం దాకా ఎటైనా తిరిగి రాతాను. మన వచ్చిన పాలు పోసుంటాను. తిరిగి రావాలా? ఎందుకు? ఇవాళ మా చెల్లెలి మొగుడు వాళ్ళ అత్తగారు వస్తున్నారు. పోయినసారి వచ్చినప్పుడే మీ ఆడబిడ్డ ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అని ఆరాలు తీశారు. ఇప్పుడు నేను ఇక్కడ చూశారంటే నేను సిగ్గుతో తలెత్తుకోలేను తల్లి. తలెత్తుకోలేకపోతే తెచ్చుకో, నేను ఎక్కడికి వెళ్ళను. అవునులే, నేనెవడమంటే నిజానికి వెళ్తాం. నీకు ఇష్టమైన వాడు ఎవరన్నా వచ్చి పిలిస్తే వెళ్తాం. చిచ్చి, ఎవరో జన్మ సిగ్గు లేకపోతే సరి. నెలల తరబడి ఎవరితో పాటు వాటితో తిరుగుతుంది కదా వదినా. ఏ మహా నాలుగు తీసుకుంటున్నావు? ఎటు ఏంటి పరువు మర్యాద మంట కలిపావా? ఇక నేను మీ అన్న మిగిలా సిగ్గుతో మీరు పొరుగు సచ్చేదాకా ఎక్కడికే కదలబాక. అనవసరంగా నోరు బారేసుకోకు. నా కోసం మీరేం ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ పరువు మర్యాదతో మీరే హాయిగా ఉండండి. మీరేసిన ఎర దగ్గరికి వచ్చింది. నువ్వు మాత్రం పువ్వులు గొత్తులు ఇచ్చేసి ఉత్తు మాటలు చెప్తే వెళ్తూ ఉండాలి. మాటలు కాకపోతే పాటలు పాడాలా? ఇలాంటి మంచి సమయాల్లో మాటల కంటే పాటలే బాగుంటాయి. బాబు, నీ మనసులో ఉన్నదంతా ఒక మంచి పాటగా పాడు. స్నేహం పండి ప్రేమై నిండిన చెలియ రావేలా నా చేరువ కావేలా. కన్నులలో కన్న కలలలో కదలియాడే కన్నె రూపమా చెలియ రావేలా నా చేరువ కావేలా. Thank you.
మనసు చెలి నిలోన లేమిలోన కలిమిలోన లేత మనసు చెలిమిలోన కలసి ఉన్నని వే నను తెలుసుకున్నని వే నా వెలుగు కాలేవా నన్ను కలుపుకోలేవా తెలియ రావేలా నా చేరువ కావేలా దూరమిందుకు ఉండి లేనటు ఉన్నావెందుకు నీకు నాకిక దూరమిందుకు ఉండి లేనటు ఉన్నావెందుకు పగలు లేని దినమై ఒక సగం లేని సగమై కొంతరైనా వలపు మంతనైనానే చెలియ రావేలా నా చేరువ కావేలా నా స్నేహం పంది ప్రేమై నిండిన చెలియ రావేలా నా చేరువ కావేలా మర్యాదగా బయటరండి. చూసావుగా మర్యాదగా వీధి మలుపు దాకా తీసుకెళ్ళు. లిఫ్ట్ అడగడం లేదో కొత్త పత్తి అనమాట. అడగడం కాదు, ఆజ్ఞాపిస్తున్నాను. తొందరగా తీసుకెళ్ళా. అమ్మ అమ్మ, అయినా గాజుల చేతి కత్తి గొంతులేం వస్తుంది, కూరగాయలకు వస్తుంది కదా. కలదాలే కుదా. కత్తులు రాని దిగొచ్చు. లక్ష్మి, ఏంటిది ఎలా ఊడిపడ్డావు? మళ్ళీ మామూలు కథేనా? మళ్ళీ నిన్నే కలిశాను గనక మామూలు కథే అనిపిస్తోంది. అవును, ఏంటిది ఆ రోజు చెప్పా పెట్టకుండా పారిపోయావు? నువ్వు మాత్రం చెప్పా తీయకుండా గొప్పవాడే పోలా. అంటే? నాకు నువ్వు దూరం అవడానికి ముందు నేనే నీకు దూరం కావడం మంచిది అనుకున్నాను. అనుకుంటే లాభం, మళ్ళీ నా దగ్గర వచ్చి పడ్డావు గారు. ఈ కారు నీదని తెలుసుంటే నీకుండేదాన్నే కాదు. ఎక్కింది నువ్వని తెలిసిందే కారు ఎక్కడ కబ్ చేసేవాడిని చిన్నగా మా ఇంటికి తీసుకెళ్లేవాడి. సరే సర్లే, పెద్దమ్మ కూడా మా ఇంటి దగ్గరే ఉంది, నీ కోసం కలవరిస్తుందిరా. చూసా ఎక్కువ అంతేగాని ఇల్లు కాదన్న మాట. అన్నయ్య మాట కాదని వచ్చిన తర్వాత కూడా ఇంకా అన్నమాట అన్నమాట అంటుందని తెలుసు. అది కాదురా, ఇది అసలు ఇల్లేనా అడుగుతాంది. ఇంటి మాట చేయగాని బాబు, నిన్ను శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ అని పిలిచేదాన్ని కదా బాబా. ఆయన శ్రీకృష్ణుడు కాదు, ఏడు కొండవాడివే. అదేమిటి, సరైన అవతారం మార్చింది. అవతారం మార్చం కదా బాబు, పాపం ఏడు కొండవాడు కూడా అలవేలు మన కోసం రోజు ఆ ఏడు కొండలు దిగి ఎక్కేవాడట. ఆ రోజు లేక నీకు అని మెట్టి తప్పలేదు, ఇవాడు ఉండేని మెట్టి తప్పలేదు. నన్ను అడిగితే ఎక్కడ దిగడం లేకపోతే నీకు నిద్ర పడతానుకుంటా. అరవేలు మంది ఎవరు? బాబు అరవేలు మంగ కాదు, నీకు పంతులు ఉన్న పంతులు మని చెప్పావండి ఆ అమ్మాయి. పంతులమ్మ గారు, పంతులమ్మ గారు, బాగున్నారా? ఓహో, నేను
అని చెప్పలేదు కదా. నా పేరు లక్ష్మి అండి. బాబు నేను భలే ఫ్రెండ్స్. మా ఇద్దరికి ఒకే రకం తిక్క ఒకే రకం పొగరు. నన్ను బాబు ముద్దుగా రాకాశి రాకాశి అని పిలుస్తూ ఉంటారండి. అరే మీరు చాలా బాగా నవ్వుతున్నారండి. ఇది ఇటు తిరగండి. ఏమండి మీరు భలే అందంగా ఉన్నారండి. నువ్వంటే నేను అందరికీ తినైపోతానా? ఎవడాయ్ మన సంగతి మీకు తెలియదు. ఏదైనా మొహం మీద వేసే రకం మీరు అందంగా లేపుతానే అంటే అన్న అసలు. ఇది ఇటు తిరగండి. తిరగండి అనేనా? అనే ఏమండి కొంతమంది ఎర్రగా బుర్రగా ముక్కు ముఖం తీర్చిదిద్దినట్టు ఉంటుంది. ఇంత పెద్ద కళ్ళు ఉంటాయి కానీ ఏం లాభం? కళాశాంతి ఉండదు. కొంతమంది నాలాగే ఉత్త బయటల్లా ఉంటారు. చీర కట్టుకోవడం తెలియదు, తలదొక్కడం తెలీదు. అది ఏమిటో కానీ మనుషుల్ని స్వాయి స్వాయి లాగేస్తారండి. ఇంతకు నేను ఎలాగో నన్నంటావు చెప్పంటారా? అలా ఉన్నారు ఎక్కడైనా చదువుకున్న మొహం చదువుకున్న మొహనండి. ఏమండి ఎక్కడన్నా చెప్పలేం కానీ మీద కరెక్ట్ ఉందండి. లేకపోతే ఎప్పుడో చదువు చెప్పిన పంచులమ్మని మా బాబు ఎంత పెద్దాడే కూడా మర్చిపోకుండా తెచ్చిపెట్టుకున్నాడంటే ఇవన్నీ నీకెలా తెలుసు? నాకు తెలియదు. ఏంటి ఆయన గారేమో మీ బొమ్మలు గీయడం, మీరేమో కళ్ళగనడం. మీ సంగతి బాబు సంగతి నాకు చాలా చాలా తెలుసు. అవన్నీ ఇప్పుడు చెప్పను, తర్వాత తీరుబడికి చెప్తాను. ముందు ఇల్లంతా చూడాలి. ఇదిగో ఇప్పుడు చెప్పకూడదు చూసుకోడదు. ఏడిపించి ఏడిపించి ఏడు చీర నీళ్ళు తాగించి తర్వాత చెప్తాను. వచ్చానా? మనుషులు కనపడలా? నువ్వు మనిషివేనా? నేను గోడ గుంజు అనుకున్నాను. ఎవరు ఇక్కడ తర్వాత మనుషులతో పాటు గోడ గుంజులుండవా? మరి ఎట్ట కోపడతావు? నువ్వే మనిషివా? ఏమిటమ్మా ఇది? మంచి మర్యాద తెలియని వాళ్ళంతా బంగాళాలకు వస్తున్నారు. ఎవటది నన్ను పట్టుకుని మనిషి గిలిచి అంటుంది? పొరపాటు సరేనమ్మా. అసలు ఎవటది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది? బాబు తెలిసిన అమ్మాయి అంటే బాబు తీసుకొచ్చాడు. ఎవరు? బాబు తెలిసిన అమ్మాయి? బాబు తీసుకొచ్చాడా? తీసుకొస్తే నువ్వు చూస్తూ ఊరుకున్నావు అన్నమాట. మధ్యలో నాదేముంది? చూడమ్మా ఆడదానికి ఆడదే శత్రువు. తనకు కావలసిన మగవాడిని శత్రువు చేతిలో పడకుండా కాపాడుకోవడం ప్రతి ఆడదానికి బాధ్యత. నాన్నగారు ఏమిటి మీ అభిప్రాయం? ఎవరు ఎవరు కావలసిన మగవాడు? ఎవరికో కాదమ్మా మనకే. మనకు కావలసిన మగవాడిని ఎవతో వచ్చి ఇంత ఆస్తి ఐశ్వర్యంతో ఎగరేసుకుపోతుంటే చూస్తూ కూర్చుంటామా? అయినా ఈ బాధ నా కోసమా? నీ మంచి నీ భవిష్యత్తు కోసం. నా భవిష్యత్తు ఏదో నాకుంది నాన్నగారు, కానీ అది మీ ఆశ తీరుస్తుందని మీ అవసరాలకు ఉపయోగపడుతుందని కలలో కూడా అనుకోవద్దు. అక్కర్లేదమ్మా నాకు ఏది అక్కర్లేదు. నువ్వు ఆ సెక్రటరీ కుర్చీలోంచి చిన్నగా బాబు జీవితంలో దొరబెట్టేస్తాను అంతే. నాన్నగారు నేను ఎన్నో కథలు నవ్వులు చదివాను, కానీ కన్న కూతురికి ఇలాంటి సలహా ఇచ్చే తండ్రిని నేను ఎందులోనూ చదవలేదు. మిమ్మల్ని చదివించి మీ చేత నీతులు చెప్పించుకునే కర్మ పట్టింది. ఇరవై ఆరు వందల అట్టిపళ్ళు, పది పావురములు ఎగిరిపోయినవా? పది ఎలా ఎగిరాయా? ఏమిటి ఏమిటా ఇవి? లెక్కలకి తోడకుండా చెప్పు. లెక్కలండి, అది వంట లెక్కలు, అది ఇంటి లెక్కలు ఉన్నాయి. వంట లెక్కలు ఏ ఖర్చులు ఎందుకయ్యాయో సరిగ్గా చెప్పే వరకు ఇంతే. అవంతి పెద్దది కదండి, ఖర్చులు కూడా పెద్దవిగానే మరి ఉంటూ ఉంటాయి. మరి ఏమిటో ఆ ఊపుడు? ఇలా నేను ఎప్పుడో ఊపినట్టు కుర్చే ఎవరికో ఈ దండ? తమ కోసమేనండి. వెయ్యి ఆలోచన జరిగి వెయ్యి చెప్తాను. అయ్యా ఆ గద అలాగే పట్టుకుంటుంది, అలాగే ఉంటుంది. తమ గద చేతిలో ఉండగా దండ వేసి చూసి ఆనందిద్దాం అనుకున్నారు. ఆనంద ఏమిటా ఇది? గదండి. అదే కదా, ఒక దండ వేసి నన్ను గురుడి కుట్టించాలనుకుంటున్నావు కదా? ఈ ముత్రం ఒక్కొక్కటే విపులం కత్తదు. అగ్గిపెట్టెలు 2304 అండి. ఏమిటి? నెలకి అగ్గిపెట్టెలు 2304? కుంపట్లు అంటించడానికా, కొంపలు అంటించడానికా? ఆ డబ్బుతో నువ్వు కొంప కట్టుకున్నావు, ఒక మాట తనిఖీ చేయాలి. నెక్స్ట్ చీపురు కట్టలు 1650 అండి. ఏమిటి? నెలకి 1650 చీపురు కట్టల? ఇల్లు ఊడుస్తున్నారా, కొట్టుకు తస్తున్నారా? అవంతి పెద్దది కదండి, గంట కూడా. ఈ రోజు నుంచి అకౌంట్ షోరూమ్ తీస్తున్నది ఇవ్వాలి. షోరూమ్ తీయది బరువండి, మీరు మొయ్యలేరు. కూలీకి ఎంత మోయిస్తానయ్యా? ఇచ్చే కదా ఇంకపో. బాబు నోరు మోయ్. ఏమిటిది? కదండి తెలుసు కదా, మళ్ళీ ఎత్తానా దింత ముద్దేదు. అగ్గిపెట్టెలు, చీపురు కట్టెలు, చిటిని పా. బాబు చిటి నిన్న పా. అబ్బా పంతులమ్మా నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా ఎదుగుతున్నాను. అవును ఇక్కడ ఒంటే కూర్చొని ఏం చేస్తున్నావు? కళ్ళగంటున్నావా? కళ్ళలు కనాల్సిన అవసరం నాకేం లేదు. వచ్చే నంగన తుంగబర్రా, ఏ ఎరగేం పాపం, నీ గురించి నాకు అంతా తెలుసులే. నన్ను దబాయించుకు,
నా గురించి అసలు నీకేం తెలీదు. పోనీ నా గురించి తెలుసా? అది తెలీదు. అందరి గురించి ఒక్కొక్కటి చెప్తాను, నువ్వు విను. ఇదిగో బాబు, నేను చాలా కాలం ఒకే గదే ఉండేవాళ్ళం. ఒకే గదిలో? అతను దర్జీగా ఉండేవాడు. మరి నువ్వు? దర్జీగా ఉండేదాన్ని. బాబు కష్టపడి తెచ్చి పడేసేవాడు. నేను వండి పడేస్తాన్ని, హాయిగా తినేవాళ్ళం, ఆ డాబా మీద కూర్చునేవాళ్ళం. ఆహా, ఆ రోజులు ఎంత బాగుండేవి అనుకున్నావు. ఇప్పుడు రమ్మన్నా వస్తాయా? సరిగ్గా మేము ఉండే కదా ఇంతే, అంటే ఒకరికి ఎక్కువ ఇద్దరికి తక్కువ, రాసుకుంటూ రాసుకుంటూ తిరగాల్సి వచ్చేది. అందులోనే ఎంతో ఇదిగా ఉండేవాళ్ళం. ఇప్పుడే ఉంది లంకంత కొంప. ఏం చేసుకోను, బాబులా బిచ్చుకుని ఉండేవాడా? ఎంత సరదాగా ఉండేవాడు. అల్లరి అల్లరి, ఒకటే అల్లరి. చదువుకుని బడికి వెళ్ళొచ్చేవాడు, వచ్చిన దగ్గర నుంచి ప్రాణాలు తోడేసేవాడు. తత్తులు నిద్రపడిచ్చేవాడే కాదు. ఏం చేసేవాడని అడగవే అడుగో. ఏం చేసేవాడు? పంటలమ్మ 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 అని ఒకటే కలవరించేవాడు. ఓకే, నవ్వుతావు ఏంటి పంటలమ్మ? సరే నీకు ఇంకో సంగతి చెప్పనా? ఒకసారి బాబు అద్దాలు కిటికి మూస్తూ చేయికి వస్తున్నాడా, దానికి నీ చేతులు మళ్ళీ కట్టావా లేదా? పంతులమ్మ, దాంట్లో ఏం మత్తు మందు పెట్టావో గాని అదంటే బాబు ప్రాణం. పెట్టిన అలా భద్రంగా దాచుకున్నాడు. రోజు ఒక్కసారైనా దాన్ని చూడండి అన్న సైన్స్నే సైన్స్దు. నన్ను అడిగితే ఇంకా బాబు దగ్గర ఆ రుమాలు ఉంటే ఉంటుంది. బాబుకి ఇంకా ఆ రుమాలే కావాల్సి వచ్చిందా? అవునవును, మనిషి దగ్గరుండగా రుమాలు ఎందుకనేనా? ఉండు, ఈ సంగతి బాబుకు చెప్తాను. ఎంత
పిలిచి ఆడెవడో ఎట్టుంటాడో ఎక్కడుంటాడో తెలియకుండా ఏమని ఎతుకుతా? అయినా ఇష్టం లేదని వదిలేసిన మగవాడిని లాక్కొచ్చి పడేస్తే మాత్రం ఆడు ఉంటాడా? దాన్ని ఎదుర్కొంటాడా? చచ్చినట్టు ఎదుర్కొంటాడే. ఇప్పుడు మనకేం డబ్బు లోడ్ లేదు కదా, లక్ష్యం పేర వెంటనే 4 లక్షలు బ్యాంకులో వేస్తే కుక్కలా తిరుగుతా దాని చుట్టూ. బ్యాంక్ కాదులే పెట్టను, అప్పుడేదో కురతనంతో దెబ్బలాడి ఉంటుంది. ఇప్పుడు మనం వాళ్ళిద్దరిని కలిపితే అదే సర్దుకుపోతుంది. అది సరే, ఇప్పుడు ఏం చేద్దామంట? ఏం లేదు, నువ్వు మెల్లగా లక్ష్మిని కలిపి అతను ఎవరో ఎక్కడుంటాడో అన్ని వివరంగా తెలుసుకో. వచ్చిన ఇష్టం మొక్కలావా? సరే కలుగుతా. ఎంతసేపు తయ్ తయ్యమని తయ్య తక్కల ఆటమేనా? అసలు ఒక చోట కుదురుగా కూర్చుంటావా? కూర్చున్నాను కదవా. అది సరేనే పిచ్చి మొద్ద, అసలు నీకు సంసారం సట్టుబండలు మొగుడు మొద్దులు ఏమి వద్దా? వద్దనేగా వదిలేసి వచ్చింది. మరి వదిలేసిన దానివి నాకు పెళ్ళయిందో పెళ్ళయిందో అని అందరి ముందు చిందులు దొక్కుతావు ఎందుకే? అదో గొప్ప బాగుంది, పెళ్ళి అయింది కనుక అయిందని చెప్పుకుంటున్నాను. వచ్చే నీకు తెలియదే తల్లి, పెద్దోళ్ళు ఏమంటారో తెలుసా? అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి అరిటాక్ మీద పడ్డా, అరిటాకే తిరుగుద్దా అంటారు. పెళ్ళి అయ్యి మగుడిని వదిలేసిన వచ్చిన ఆడదంటే ఎంత సులకనగా చూస్తారో తెలుసా? అబ్బా కాలేదంటే మాత్రం ఊరుకుంటారేంటి? ఎదా మగాడు ఎప్పుడంతే. అందుకే నా మాటిని అసలు నీ మొగుడెవడో ఎక్కడుంటాడో చెప్పు. చెప్తే బాబు ఎట్టగైనా సరే ఆడెక్కడుండో ఎతికి పట్టుకొచ్చి నీ కాళ్ళ ముందు పాడేస్తాడంట. ఆడు నీ గురించి ఎంత ఇదైపోతున్నాడో తెలుసా? పాపం అసలే ఆడుకుంటే బాధలు చాలక నీదొక పెద్ద బాధ అయిపోయింది కదా. నా మాటిని ఆడెవడో ఎక్కడుంటాడో ఇప్పుడన్నా చెప్పు తల్లి. చల్లగా సంసారం చేసుకోవలసిన వయసు ఎందుకు ఇంత పాడు చేసుకుంటా? మా అమ్మగా చెప్పు తల్లి. ఏంటమ్మా ఎందుకు ఇట్ట కళ్ళు నెట్టుకుంటున్నా? అమ్మా ఊరుకోమ్మా, మా అమ్మగా ఊరుకో. ఆడితో కాపురం చేయటం ఇష్టం లేకపోతే పోనీలేమ్మా ఊరుకో. లేదమ్మా లేదు, నేను పెళ్లి చేసుకుని కాపురం అంటూ చేస్తే వాడితోనే, వాడి కోసమేనమ్మా నేను బ్రతికేది. ఏంటి ఏంటి నువ్వు అనేది? ఒక పక్క పెళ్ళయిందంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటావేంటి? అసలు ఏంటి నీ కథ? కథేనవ్వా అది, ఇప్పటి కథ కాదు, ఎప్పుడో నా చిన్నప్పటి కథ. అది అలాగే మనసులో ఉండిపోయింది, అది మరపు రాదు, ముగిసిపోదు. నేనేం చేసేదవ్వా, నేనేం చేసేది? ఊరుకో అమ్మా ఊరుకు, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్తానవ్వా చెప్తాను. నాకప్పుడు 10 ఏళ్ళు, మా పక్కింటి అబ్బాయి రాజా నేను కలిసి ఆడుకునేవాళ్ళం పాడుకునేవాళ్ళం. పండైనా పలహారమైనా ఇద్దరం కలిసి పంచుకునేవాళ్ళం. జీవితాలను కూడా అలాగే పంచుకోవాలనుకున్నాం. ఉన్నట్టుండి ఒక రోజు రాజా పట్నం వెళ్ళిపోయాడు, కానీ నా మనసులో నుంచి మాత్రం వెళ్ళిపోలేదు. నా కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉన్నాడు, నా కళ్ళల్లో ఇంకా కనిపిస్తూనే ఉన్నాడు. మరి ఆ మెళ్ళలో ఉండే మంగళసూత్రం ఏంటే? ఇది మంగళసూత్రం కాదవా, అంతకంటే విలువైంది. నేను రాజా కలవడానికి, ఎప్పుడూ కలిసి ఉండడానికి మిగిలిన గుర్తు. ఏంటి ఇది? ఏది దొరికినా చెరిసగం పంచుకునే వాళ్ళు అన్నానే. ఓసారి మాకు 1 రూపాయి దొరికింది, దాన్ని కూడా ఎలాగ పంచుకున్నాం? అయినా నీ పిచ్చి గాని ఆడికి ఇంకా ఇది గుర్తుంటుందా? నీలాగా ఆడు కూడా ఇది పట్టుకుని అల్లాడుతున్నాడు అంటావా? ఉంటాడవ్వా, ఇది మా ఇద్దరికి ప్రాణం. ఇది రాజా దగ్గర తప్పకుండా ఉంటుంది, ఇది ఉన్నంతకాలం నన్ను మర్చిపోడు. మేము దీంతో నేను మాట్లాడుకుంటాం, మనసులో ఎప్పుడు చెప్పుకుంటాం. ఏనాటికైనా ఇదే మా ఇద్దరిని కలపాలి. కలుపుతుంది లక్ష్మి, తప్పకుండా కలుపుతుంది. తెగిపోని బంధానికి ఈ అర్థముఖ్య రుజువు. ఏంటోనమ్మా సరస్వతమ్మా, నాకు ఇదంతా అయోమయంగా ఏదో సినిమా కథలాగా ఉంది. అయినా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయినాడు కోసం ఇది ఇంకా ఏడుతుందంటే అసలు దీనికి మర్తుందా అమ్మా? లక్ష్మికి మతి లేకపోవచ్చు, కానీ మనసు చాలా పెద్దది. కేవలం మనసు కోసం బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉంటారు? లక్ష్మి లక్ష్మి, నువ్వు ఆనాడు నా అందాన్ని ముద్దు పెట్టుకున్నావు, ఈనాడు నీ విశాల హృదయాన్ని నీ ఆత్మవిశ్వాసాన్ని ముద్దు పెట్టుకుంటున్నాను. లక్ష్మి నీ నమ్మకం ఊరికే పోదు, నీ కళలు కోరికలు తప్పకుండా నీకు అవుతాయి. ఒట్టు సరస్వతి తోడు.
ఏంటి ఇంత పెద్ద క్యూ ఉంది? బియ్యం కోసం బాబు. పట్టు మని పది మందికి ఇచ్చారా లేదో స్టాక్ అయిపోయింది అంటున్నారా? ఏ మాత్రం దాచారో తెలుసుకుంటాను. ఏమిట్రా నువ్వు తెలిసేది? రే వరే, మీ అన్యాయానికి సాగవరా. ఏదో రోజున మీ మోసాలు వీధిని పడతాయి. నువ్వు, నీ పేరు సచిన్ కదా? అవును. నేనురా రాజాని, నన్ను గుర్తుపట్లా? రాజా? అదేరా, చిన్నప్పుడు రాజాని. చిన్నప్పుడు నువ్వు నేను లక్ష్మి కలిసి ఆడుకునేవాళ్ళమే, ఆ రాజాని. ఓహో, నువ్వా? సరేగాని, ఎలా ఉన్నావురా? ఇదిగో ఎలా తావలేక బతుకున్నావు. అవేం మాటలురా. రే లక్ష్మి అక్కడ ఎవడి తెలుసురా? చిన్నప్పుడు నువ్వే నేర్పావుగా ఇల్లు వదిలిపెట్టి ఊరి మీద తిరగటం. ఇల్లు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయింది. మరే సత్యం, ఆయన ఎవరనుకున్నావు? ఈ ఊర్లో ఫ్యాక్టరీలు అన్నిటికీ యజమాని ఆయనే. ఓహో మహానుభావ, ఈ మోసాలన్నిటికీ మూల విరాటు నువ్వన్నమాట. గొప్పవాడి యుగాగారే గడిచిన బతుకులు మర్చిపోకూడదరా. ఆ నోటికి తిండి గింజలు అందకుండా దాచేసి డబ్బు దోసుకునే దొరవయ్యేవారన్నమాట. రే చూడరా, తిండి గింజల కోసం ఏడ్చి ఈ మనిషిలో ఉస్సు నీకు తగలకపోదు. రే ఆయన చెప్పిన పిల్లలకైనా పట్టడం వెతుకు పెట్టలేక మా ఇళ్లలో ఏడుస్తున్నట్టు మీ ఇళ్లలో ఎప్పుడు ఏడుస్తారు బాబు? మా ఊరు తప్పకుండా తెలుస్తుంది. ఇవన్నీ చూసేందుకు కొమ్మ పడిపోతుందిరా, వారి సంగతి తెలుసుకో. రెండు దెబ్బలు నా నాయాలని నేల గడిపోతున్నావు. జగన్ గారు, నేను చూసుకుంటాను. దొంగ వ్యాపారం నడిపిస్తున్నారన్నమాట. ఇందులో దొంగ వ్యాపారం ఉంది? మరి మీరు బయట పెట్టిన బోర్డు ఏమిటి? బియ్యం లేవు లేవు గనక స్టాక్ లేదు అని బోర్డు పెట్టాం, అంతేగా? స్టాక్ లేదా? ఇది బియ్యం కాదు, ఇది బియ్యం కాదు, ఇదేమిటి ఇదేమిటి? మిస్టర్ కుర్మారావు, అంతమంది పేద జనాన్ని తిండి గింజలు లేకుండా మట్టి చంపితే ఆ పాపం ఊరికే పోదు. ఈ స్టాక్ అంతా ఎండలో మలమలా మాడిపోతున్న జనానికి పంచివ్వండి. అర్థమైనా? అలాగే బాబు. ఇక్కడి నుంచి మీ దొంగ వ్యాపారం ఎలా సాగుతుందో నేను చూస్తాను. ఎంతకాలం నుంచి జరుగుతుంది ఈ దోపిడీ? ఈ మధ్యవర్తులు, కమిషన్లు, ప్రజలకు కావాల్సిన వస్తువులను దాచేసి దొడ్డిదారిని నమ్ముకోవడాలు ఎంతకాలం జరుగుతుంది బాబు? ఎవరో చదువు సంఖ్యా లేని కూలి వర్గం మాట్లాడినట్టు మీరు మాట్లాడితే ఎలా? ఆ కూలీలే తిరగబడితే మీ గతి ఏమవుతుందో తెలుసా? ఇక ముందు ఇలాంటి దొంగ వ్యాపారాలు, బ్లాక్ మార్కెటింగ్ జరగడానికి వీల్లేదు. రేపటి నుంచి చౌకటి పాలు తెరిపించి అన్ని వస్తువులు న్యాయమైన ధరలు కామండి. అందుకు ఇష్టమైన వాళ్ళని ఉండమనండి, లేని వాళ్ళని ఎవరు ఓటాలు వాళ్ళు తీసుకుని బయటకు నడవమని చెప్పండి. చూడు సరస్వతి, మన ఏజెంట్లు ఎవరెవరో వాళ్ళకి మనం ఎంతెంత సప్లై చేస్తున్నామో సాయంత్రానికి అన్ని డీటెయిల్స్ సహా నా టేబుల్ మీద ఉండాలి. ఓకే? ఓకే. అది చూడలే నీకు నిద్ర పట్టదు కదా, నేను అందుకే అరటం లేదు. చూడు సార్, నువ్వెందుకు వెళ్తున్నావు నాకు తెలియదు అనుకున్నావా? ఇప్పుడు వెళ్ళి దేవుడు మనం చూస్తాం. చాత్రికంతా కళ్ళు కళ్ళు తలుచుకోవడం నవ్వుకోవడం, తలుచుకోవడం నవ్వుకోవడం. సరే సార్, నాకు పని వస్తాను. నిజంగా దాచుకున్నాడు? Thank you.
ఏ నాటికైనా ఈ అర్థం ముఖ్యం మా ఇద్దరిని కలపాలి. కలుపుతుంది లక్ష్మి, తప్పకుండా కలుపుతుంది. తెగిపోని బంధానికి ఈ అర్థం ముఖ్య రుజువు. లక్ష్మి, నీ నమ్మకం ఊరికే పోదు. నీ కళలు కోరికలు తప్పకుండానే సాగుతాయి. ఒట్టు సరస్వతి తోడు. అవును బాబు, లక్ష్మి ఒకటి కావాలి. ఏంటి చడీ తప్పుడు కాకుండా వచ్చావు? నేను వచ్చినా వెళ్ళినా అంతే. లక్ష్మి గాని సరస్వతి ఒకసారి వస్తే వెళ్ళదంటారు? లక్ష్మి తానుగా వెళ్ళిపోతుంది, సరస్వతిని మర్చిపోతారు. నోనో, నేను ఏది మర్చిపోను. ఏది మర్చిపోవా? చూద్దాం, ముందు ఫైల్ చూడు. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ తర్వాత చెప్తాను. అసలు రూపాయిని ఇలా ముక్కలు చేసుకోమని నీకు ఎవరు చెప్పారు? చిన్ననాటి స్నేహం. ఎవరా స్నేహం? ఎవరితో బాబు? అది వయసుతో పాటు పెరిగి మనస్సుతో పెనవేసుకుపోయిన సంబంధం. అలాగే జీవితాన్ని కూడా పంచుకోవాలనుకున్నాం, కానీ పరిస్థితులు మమ్మల్ని వేరు చేశాయి. నేను ఆ పట్నం వచ్చేసాను. లక్ష్మి ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఊరు వదిలేనా? మీ మనసు వదిలి కూడా వెళ్ళిపోయిందా? మనసు వదిలి వెళ్ళి ఉంటే ఈ 10 రూపాయల ముక్కను ఇంత పదిలంగా ఇంత పవిత్రంగా దాచుకోగలిగేవాడిని కాదు. లక్ష్మి రూపమే కాదు, ఆ పేరు కూడా నా జీవితంతో ముడిపడిపోయింది. నిజానికి ఆ లక్ష్మి పేరు ఉండబట్టే నేను ఈ లక్ష్మి మీద నాకు ఇంత సానుభూతి. ఈ లక్ష్మి నువ్వు చూస్తున్నది పేరేనా? ఆ లక్ష్మి రూపం కాదా? కాదు పిచ్చి బాబు, పెరిగి పెద్ద అయిన ఆ లక్ష్మి రూపాన్ని నువ్వు ఊహించలేవు. అందుకే నీ లక్ష్మిని నువ్వు గుర్తుపట్టలేకపోయావు. ఏమి నువ్వు అనేది? ఆ లక్ష్మి ఈ లక్ష్మి. అవును బాబు. నీకెలా తెలుసు? నీ మిగతా అర్థం కావు దగ్గరే ఉంది. నీలాగే తను దాన్ని భద్రంగా పవిత్రంగా దాచుకుంది. ఎంత తీరు పడుతున్నా నిన్ను లక్ష్మి తను చెప్తాను. ఎన్నాళ్ళు ఒకే చోట నేను తిరిగా కలిసింది కూడా తెలియకుండా నాకు ఇప్పుడు తెలిసిన అర్థం. అంటే నేను చెప్పేవారు ఈ సెంటర్ నువ్వు లక్ష్మి చెప్తాను. లక్ష్మి కాస్త ఇల్లు బంగారంగాను వెనకటికి రావడమే ఆడపిల్లని బొదాలెట్టుకుని ఊరంతా ఎతికాడంట. అంత ఉంది మీ కథ. ఇన్నాళ్ళు ఇక్కడ గుడుగుడు కొంచెం ముందరాగం తిరిగారుగా. అరే బాబు, ఈ సంగతి ఆ పిల్లకి తెలిస్తే. ఏం చెప్పాను? ఏడుపుతావరా దాన్ని? సరదా లేకపోతే దాన్ని పరీక్ష చేద్దామని. నా మనసు నేను పరీక్ష చేసుకుంటాను. ఆ మాట అన్నావు బాగుంది. ఒరే, అదొట్టి పిచ్చిది, మరీ తెగిందాకా లాగబాక. తెగేదాకా వస్తే మూడేసేస్తాను, మూడు మూడేసేస్తాను. ఆ మగుడు దొరుకున్నావా? వాడి దగ్గర మన ఇద్దరు వచ్చిన చెప్పండి.
దేవుడేం పట్టిందా? భయం కాదు లక్ష్మి, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న నా దేవత ఈ రోజు కనిపించింది. దేవత లక్ష్మి, నీ మాటలు చేతలు అదుపులో పెట్టుకోపోయావు, దేవుడు కనిపించాడు. నువ్వు ఇలా మారిపోతావు కళ్ళ కూడా అనుకోలేదు. నీ మాకైతే పోనిచ్చుకున్నావు కాదు, కాళ్ళే ఎడ్డు సచ్చాడు ఎడ్డు పనులు ఎలా మొక్కలు చూసుకోపా. వాడు మొగండి, వాడు అసలు నన్ను అడిగి మొగండి నమ్మకూడదు. ఏంటి అది, ఎవరు బాబే అని అన్నాడా? అంటే నేను నాలుగే రెండు దాన్ని. ఏంటి, అన్ని రోజులు కలిసి ఒకే గదిలో ఉన్నాం, ఎప్పుడైనా ఇలా జరిగిందా? దానికి డబ్బులు వచ్చాయలేదు, మన షిఫ్టే మారిపోయాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందే? రాత్రి నేను గదిలో పడుకున్నాను, బాబు వచ్చి లేపాడు, మన బాబే కదా అని కూడా వెళ్ళాను గదిలోకి తీసుకెళ్ళి. గదిలో తీసుకెళ్ళింది సార్. ఇంతే కదా? అవునే, అంత ఆశ్చర్యపరుడు అందగాడు కావాలని దగ్గరకు వస్తే ఎవరన్నా కసురుకుంటారంటే పిచ్చి ముద్ద. నిన్ను నువ్వు ఇంత పెద్దదానివి, నువ్వు అనవలసిన మాటనే ఇది. ఈ మాట నీ నోరెట్ట వచ్చింది? ఈ కంపెనీ అందరూ మారిపోయారు, వెళ్తారు, ఇంకొక నిమిషం కూడా ఇంట్లో ఉండను. వచ్చా వచ్చా పిల్ల, ఆగవే, ఈ మాట అనవే. బాబు అంటే ఎవరు అనుకుంటున్నా, చిన్నప్పుడు నీ రాజాయే ఈ బాబు. ఏమిటి నోనేది? అవునే, చిన్నప్పుడు నీ రాజే పట్నం వచ్చి బాబు అయ్యాడు. నిన్నే ఈ కథ అంతా చెప్పి ఇదిగో ఇది కూడా ఇచ్చాడు. నిజమేనమ్మా, ఆడికి కూడా ఈ సంగతి నిన్నే తెలిసింది, అందుకనే రాత్రి కావాలనే నిన్న టాట పట్టించాడు. తీరుకుంటేనా? ఏమీ లేనప్పుడే హాయిగా ఉన్నాడు,
ఆస్తి వచ్చిందని మురుచుకుంటే రోడ్డుతో తలకాయ పెట్టినట్టు అయ్యింది. తలా ఒకపోటు పడుతున్నారు పాపం. ఇంకా ఆ అమ్మాయి సాయంగా ఉండబట్టి సరిపోయింది. కానీ నిజంగా వాళ్ళిద్దరూ తోడు నీడిగా ఉండాలి, ఎప్పటికీ అలాగే ఉండాలి. సినిమాలు పిచ్చిగా చూస్తావేమే పిల్ల, వచ్చి నోరు ఇవే. లేకపోతే ఎక్కడన్నా ఉందా ఈ దూరం? ఇష్టమైన మగవాడి కోసం ఆడది ఎంతకైనా తెగించుద్ది, ఎట్టకైనా ఆయన దాన్ని సొంతం చేసుకుంటుంది. కానీ ఇట్లా సినిమాలోలాగా సినిమాలు అయితే ఏం చేస్తారవ్వా? చూసాలే ఎనగడుకో మొదలొస్తుంది సినిమా. అందులో ఏం జరిగిందంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఒక్కడనే ప్రేమిస్తారు. అప్పుడు ఆ సంగతి బయటపడి చెల్లెలు కోసం అక్క, అక్క కోసం చెల్లెలు, అదేంటది త్యాగం అంట, త్యాగం. త్యాగం చేసి ఇద్దరు కలిసి ఆయన దొంగలు దాల్తారు. ఆ తర్వాత ఆడేమో తాగుడు మరిగి పిచ్చోడై బజార్ను పడ్డాడు. తర్వాత ఏం పాడో, నేను నిద్రపోయాను ఆట అయిపోయింది. ఆట అయిపోయింది. ఎందుకని నువ్వు చచ్చిపోయాది? ఎవరి కోసమే? నీకేం తెలియదవా, నువ్వు చచ్చిపోతే కానీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండరు. ఎవరాళ్ళు? బాబు పంతమందేనా? చాలే ఊరుకో, ఇన్నేళ్ళు రాజా రాజా అంట తిరిగావే కానీ ఆడ మనసు రావు అంత కూడా నువ్వు తెలుసుకోలేదు. నువ్వు చచ్చిపోతే ఆడు బతుకుంటాడు అనుకున్నావా? పెళ్లి చేసుకుని ఆయన కుంగుతాడు అనుకుంటున్నావా? ఇదిగో నిజంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని నీకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావుగా, ఇప్పుడు వెళ్ళి మీ అమ్మ చెప్పిన అతన్నే పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు అనుకున్న దానికి న్యాయం దొరుకుతుంది. ఈ విషం కలిపిన సీసాలన్నీ ప్రజా సేవకుడు అని డబ్బా వాయించుకుంటున్న బాబు పేరు మీదుగా వెళుతున్నాయి. అక్కడ జనం సావగానే ఇక్కడ ఫ్యాక్టరీ మూతపడుతుంది. అప్పుడు ప్రజాసేవకుడు కాస్త ప్రజాహంతకుడై గవర్నమెంట్ వారి అతిథిగా కటకటాల వెనక ఉంటాడు. రే రాడు సార్. అందరు రైట్ రన్ సాక్షి సరాసరి పాత ఏర్పడి పని. అలాగే సార్. కన్న తండ్రికి కూతురు చేస్తున్న ఈ ద్రోహాన్ని ఎవరాస్తారమ్మా? చేస్తానని బాబు ఏరోడ్రోమ్ కు బయలుదేరాడు. మీరు వాడికన్నా ముందు వెళ్లి దారి పడుకుని అట్లు పెట్టండి. ఏం చేస్తారో ఎలా చేస్తారో వాడు మాత్రం ఏరోడ్రోమ్ చేరడానికి వెళ్ళారు. ఓకే ఓకే. ఇలాంటి అన్యాయాలకి మేము ఎప్పుడూ పాల్పడలేదు, కానీ ఈ పరిస్థితి కల్పించింది బాబు. ఫలితం వాడే అనుభవించాలి. వాడికి వత్తాసి వచ్చావో నువ్వు అనుభవిస్తావు. జాగ్రత్త. ఈ పాపాన్ని కొడిపెట్టదు, ఆ వ్యాన్ ఆపండి. నువ్వు ఏ చెమ్మొత్తుకున్నా సరే నేను అనుకున్నట్టు సాధించి తెస్తాను. లేదులే సరే బాబు. కచ్చరలో బ్రతుకుతున్న నువ్వు ఆ కచ్చరలోనే ఉండిపోక. నీ గొంతు కడక తిరగ తయారాయనా? కానీ మా గొంతుకలు గుడ్డ పీలికలు కావే. అవునవును, ప్రజల గొంతులే గుడ్డ పీలికలు, ప్రజల ప్రాణాలే గడ్డిపోతున్నాయి.
ప్రజల అక్షమాసాలు ఏంటో మీకు తెలియదు. మీ స్వార్థం కోసం అన్ని ప్రాణాలు తీయబోతున్న మీరు అనవసరంగా ఆవేశపడకు బాబు. తొందరగా వెళ్ళాలి కదూ, ఎంత తొందరైనా ఒంటరిగా ఎలా వెళతావు? అందుకే నీకు తోడుగా. శత్రుత్వం నీకు నాకు అయితే మంచి లక్ష్మణ్ చేసింది. ఆడదాని ముడి విప్పే ముందు మగవాడు కూడా ముడి వేసుకోవాలి బాబు. ఆగండి, కావాలంటే కొట్టండి, తప్పండి, కానీ బాబుని మాత్రం వదిలేయండి. ప్రేమికులను విడదీస్తావా? మీ ఇద్దరికి అగ్నిసాక్షిగా వివాహం చేయాలనుకుంటున్నాం. మామూలుగా అయితే దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు, కానీ ఇప్పుడు మీ చుట్టూ అగ్ని ప్రదక్షిణం చేస్తుంది. ప్లేన్ బయలుదేరే వేళయింది, అది నేల నుండి ఆకాశానికి ఎగిరేసరికి మీరు ఇక్కడి నుంచి స్వర్గానికి ఎగురుతారు. Thank you.
అయింది, మందులు అయింది, అన్ని విషయాలు ఆవిడ చెప్పింది. పరస్యం సరస్వతి 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 ఏమైంది? పాపం జరగబోతుందని మా నాన్న కారు ఆపపోయాను, దాని ఫలితం ఇది. అమ్మా సరస్వతి, నాకు ప్రాణం ఇచ్చిన మా నాన్నే దాన్ని తిరిగి తీసుకుంటున్నాడు. లేదు సరస్వతి, అలా జరగటానికి వెళ్ళి నువ్వు బ్రతకాలి. అవును సరస్వతి, నువ్వు బ్రతకాలి, బాబు కోసం అయినా బ్రతకాలి. కాదు బాబు కోసం నిలబడేసింది నువ్వే. నువ్వు తెలియని మనిషి కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసే నీది ప్రేమ. కేవలం కొన్నాళ్ల పరిచయంతో కావాలనుకున్న నాది ఆకర్షణ. లక్ష్మి, ప్రేమ అనంతమైంది, అది అలాగే ఉండిపోవాలి. ఆకర్షణ క్షణికి ఉంది సరస్వతి, అది చదువురాని నా చేత తొలిసారి అక్షరం దిద్దించి నాలో విజ్ఞాన దీపాన్ని వెలిగించి ఆ దీపం వెలుగు పూర్తిగా చూడకుండానే చీకటిలో కలిసిపోయిన చేతమూర్తి, మా పంతులమ్మ సరస్వతి స్మృతి చిహ్నంగా ఈ రోజు నుంచి మా భవనాన్ని సరస్వతి విద్యాలయంగా మార్చదలుచుకున్నాను. నేను నాది అన్న భావం మనిషిని సమాజం నుంచి దూరం చేసి అతనిలో స్వార్థాన్ని అహంకారాన్ని పెంచుతుంది. అందుకే ఈ రోజు నుంచి మా ఫ్యాక్టరీలన్నీ మన ఫ్యాక్టరీలుగా మారుస్తున్నాను. ఇక నుంచి అవన్నీ మన సమిష్టి ఆస్తి, వాటి ప్రయోజనాలన్నీ సంఘ శ్రేయస్కి అంకితం. నేటి యువతరం నవ సమాజ సృష్టికి ముందుకు పరిగెడుతోంది. చేతులు కలిపి దాంతో పాటు పరిగెత్తలేకపోయినా చేయెత్తి ఆశీర్వదించడం మాతరం బాధ్యత. మంచితనం మరో రూపంలో మా బాబుగా అవతరించింది. ఈ శుభ సమయంలో నాతో పాటు మీరు బాబుని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. బాబు 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 బాబు.